అన్నీ ఎందుకు టైం వేస్ట్ పనులు, ఊరికే ధ్యానం చేయొచ్చు కదా అంటాను. ధ్యానం చేసినప్పుడు మాకు పచ్చి బాలంత లాక ఒళ్ళ నొప్పులు ఉంటాయండి అంటారు కదా. పూర్వకాలంలో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు ఒక 15 రోజులు ఒళ్ళు నొప్పులు అనమాట, అర్థం కదా. పసుపు తోటి ఒళ్ళెంత రాయడము రకరకాలుగా ఇదవుతుంది అంతేనా కదా. నేను ధ్యానం చేస్తే ఒళ్ళంతా పచ్చి పుండు అండి, ఒళ్ళెల్ల నొప్పులు అండి అంటే మరి ఏమి చేయకుండా రాయడాకా కూర్చుంటే కావా? అవునండి, చాలా మంది బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తాయండి. 9 గంటలు మోయాలి అంతేనా కదా. కళ్ళ ముందు నొప్పులు వచ్చినప్పుడు ఒళ్ళెల్ల నొప్పులు పడతాయండి ధ్యానం చేస్తే. కుండల్ని యాక్టివేట్ అయ్యే ముందు ఒళ్ళెల్ల నొప్పులే పచ్చి పుండు ఉంటుంది అంటే మరి ఎలా ఇది అంటే శరీరం కదలేనప్పుడు. ఇప్పుడు జీవితాంతం మనము శరీరానికి పరిశ్రమనే లేదు. పూర్వకాలంలో ఎంత శ్రమ ఉండేది, ఆడవాళ్ళ కంటే ఎంత కష్టం ఉండేది అవునా. అన్నీ ఇప్పుడు మిషనరీలు వచ్చినాక కొంచెం బెస్ట్ అయింది, కానీ చాలా పరిశ్రమ ఉండేది పూర్వకాలంలో. అయితే ఈ విధంగా ఇప్పుడు పరిశ్రమ లేదు కనుక కనీసం సింపుల్ సూక్ష్మ వ్యాయామం ఇటువంటి చిన్న ఎక్సర్సైజ్లు ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామం వలన శక్తి పొందుతాం, ప్రాణశక్తిని పొందుతాం. ఇప్పుడు ఒక నల్ల ఉంది, నల్లతోటి మనము గార్డెన్కి ఉదయం పూట మనము మెత్తటి పైపుతోటి నీళ్లు పడుతుంటే మడత పడితే నీళ్లు రావు కదా. అలాగే మరి ఇక్కడ పెయిన్ వస్తుందంటే మోకాళ్ళలో నడుములో అక్కడ ప్రాణశక్తి చక్కగా అందబడట్లేదు. రైతులు ఏం చేస్తారు, కాలువని పారతోటి ఎప్పటికప్పుడు గడ్డి మట్టి తీస్తూ నీళ్లు స్పీడ్గా పోయేటట్టు చేస్తారు. చెత్త ఆడుకుంటుంది, ఆకులు చెత్త గడ్డి ఎంత పెరిగిపోతుంటుంది, క్లీన్ చేసినప్పుడు నీరు స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలాగే ఎప్పటికప్పుడు డ్రైనేజీ కూడా తీస్తారా తీయరా సిటీలలో, ఎందుకు అంత చెత్త మండుకొని పోతే వాటర్ స్పీడ్గా వెళ్ళదు. అలాగే ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అక్కడ పెయిన్స్ ఉంటుంది చూడండి. మీ బాడీలో ఎక్కడెక్కడ పెయిన్స్ ఉందో బ్లాక్స్ ఉన్నాయా, అది ఎక్స్రే మిషన్ కూడా అందకపోవచ్చు, నార్మల్ అని రావచ్చు. ఎందుకు, ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకు సమస్యలు ఉంటే చెప్పగలుగుతుంది ఎక్స్రే మిషన్, అంతకంటే సూక్ష్మ విషయము చెప్పలేదు. ఎక్స్రే మిషన్ కూడా అంత అందుకనే నార్మల్ వస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడు, స్కానింగ్ మిషన్ మీద ఆధారపడ్డాడు. అంతకంటే పూర్వకాలంలో డాక్టర్లు నాడి చూసి సమస్య తెలుసుకొని మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. కనుక ఇప్పుడు మీరు ఆ విధంగా మీరు ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నావో అక్కడ పెయిన్స్ ఉంటాయి, అక్కడ సమస్య ఉంటుంది. దానివలన మనకు ఈ యొక్క ప్రాణాయామ వలన ప్రాణశక్తి అందించబడి అక్కడ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి అవును అంటారు. ఎట్లా నాడీ మండల శుద్ధి అవుతుంది, యోగ సాధన లేకుండా బ్రహ్మదేవుడికైనా నాడీ మండల శుద్ధి కావాలి. ఇది యోగశాస్త్రం చెప్తుంది. ఎవరు రాసిండ్రు, అది రాసింది బ్రహ్మదేవుడు, వేదాలు రాసింది అంటే వేదంలో ఒక భాగమే కదా. ఆయుర్వేద శాస్త్రం వేదంలో ఒక భాగము, యోగ శాస్త్రం వేదంలో ఒక భాగము, అంతే కదండి. అక్కడ ఆచార్యుని ఈ యోగ శాస్త్రాన్ని అందించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ధ్యాన శాస్త్రం వలన ముక్తి మోక్షం పొందండి అని ఋషులు మనకు అందించారు. కనుక అది ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటా పోతే, ట్రైను బస్సు ఫ్లైట్ నడవాలంటే సూత్రం ఉండాలి, ఫార్ములా ఉండాలి. ఫార్ములా లేని మనము పిల్లర్స్ లేని గాలిలో మెడల్ కట్టలేము. కనుక ఈ ఫార్ములా ఉందయా, దీన్ని వాడుకోవాలి, ఋషులు చెప్పారు. కనుక ఇది శాస్త్రీయంగా అంది, అదే ఒక గురు పరంపరలో మాత్రమే శాస్త్రీయంగా అందుతుంది. ఇప్పుడు సన్యాస పరంపరలో కూడా చేతుల రూపాయి చెవుల మంత్రం వరకే వచ్చింది. ఉపదేశం తీసుకున్నావా అంట, లోపల తీసి గురువు గారి చెవుల మంత్రం, మంత్రాలకి ఏమో వదలదు, అర్థమంది కదండి. ఆ మంత్రాలు వదిలే వరకే అయిందా కాలేదా, యోగం చెప్తున్నారా లేదు. అందుకనే సన్యాసుల శరీరాలు కూడా కింటల శరీరాలు ఉంది, అనవద్దు కానీ లేవలేరు కూర్చోలేరు పీఠాధిపతులు చూడండి. ఎందుకు, ఒక పుస్తకాలు చదువుతూ పోయింది కానీ తపస్సు లేదు, అర్థమైంది కదా. పుస్తకాలు చదువుతూ పోయింది ఉపన్యాసాలు అని, వేదం చదివి వేదాంత చదివి పుస్తకాలు చదివి బాగా పిహెచ్డి చేసేసే వరకు, కాశీను హరిద్వారము పిహెచ్డి చేసేసే వరకు, ఈయనకి పాట పూజలు ఇక అయ్యేవరకే, ఇక తులాభారాలు ఇక సన్మానాలు ఇంకా ఇవన్నీ అయిపోయే వరకు ఇంకా ఈ మాయలను చుట్టుకొని పోయాడు. ఇంకా జీవితం అయిపోయింది క్లోజ్. దానికంటే కూడా తక్కువ చదువుతున్న వాళ్ళు కూడా తపస్సుకి వెళ్ళేసి వచ్చింది పర్ఫెక్ట్ ఉంటుంది వాళ్ళు, అంత ప్రాక్టికల్ ఏమి ఉంటుంది. కనుక ఆ విధంగా సాధన ప్రాక్టికల్ అనేది చాలా ముఖ్యము. కానీ అన్నవన్నం అంటే ఆకలి కోరు. కనుక ఇప్పుడు మెయిన్ ఏంటంటే తప్పకుండా యోగ శాస్త్రము ఉండాలి,
యోగం లేకుండా ధ్యానం కుదరదు ధ్యాన యోగము యోగము ధ్యానము రెండు మిక్స్ అయినప్పుడే మనకు బాడీ ఫిట్ మైండ్ ఫిట్ ఉంటే ధ్యానం గంటల తరబడి కూర్చోగలుగుతా వీళ్ళ నొప్పి వచ్చే ఏం చేస్తావు ధ్యానం ఒళ్ళెల్లో కచ్చిపోండా ఏం చేస్తావు ధ్యానం ధ్యానంలో మనం కదలకుండా కూర్చున్నప్పుడు రక్త ప్రసరణ ఆడదండి మరి అంత గంటల తరబడి కూర్చోవాలంటే కొంచెము చర్య ప్రతిచర్య ఉండాలి కదా ప్రతిచర్య ప్రకారం మళ్ళీ కొన్ని ఎక్సర్సైజ్లు కొన్ని ఆసనాలు వేసుకొని కొంచెం ప్రాణాయామ అభ్యాసము చేయడం వలన మళ్ళీ రక్త ప్రసరణ చక్కగా అందుతుంది తప్పకుండా లేదంటే ఊరికి ఇలా కూర్చుంటారు అనుకోండి ఇంకా ఏం లేదు నరాల వీక్నెస్ పేషెంట్ లాగా అయిపోతారు అర్థమైందా అది చక్కగా వంగి కూర్చోవద్దు మెడిటేషన్ కు సమకాయ శిరోగ్రీవం తప్పకుండా ఒక ఆసనం అభ్యాసం చేసుకోవాలి ఈడ 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా ఎట్లా కూర్చోగలుగుతున్నారు మరి కొన్ని సంస్థలలో 20 ఏళ్ల కుర్రాళ్ళు కూడా కుర్చీలో కూర్చొని నిద్ర ఎందుకు పోతున్నారు అభ్యాసమే కదా పారినంత ఆవులు బర్రెలు గొర్రె అన్ని తింటారు కదా ఇక్కడ శాకాహారం ఇండియాలో అయితే తింటారు కప్పలు బొద్దికలు పురుగులు అన్ని ఎంచుకొని తింటారు చైనాలో అవునా తెలుసా తెలవదు నాయన నా బంగారు ఒక చిన్న పురుగు తిన్నా ఆయన చిన్న బొద్దింకను తిన్నా ఆయన అంటే బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ తిన్నా ఆయన అని ఇక్కడ అమ్మ నేర్పితే అక్కడ ఒక బొద్దింకను తిన్నా ఆయన చిన్న పురుగు అన్న తిన్నా ఆయన అంతేనా కదా వేసిన పురుగుల వేపుడు చేసినా తిన్నా ఆయన అని అక్కడ తినిపించి పంపిస్తారు అంతేనా కదా మరి అట్లా ఎక్కడ సంస్కారం అక్కడే ఉంటుంది కనుక మన సంస్కృతిని వదిలిపెట్టి మన శాస్త్రాన్ని వదిలిపెట్టి మన ఋషులను వదిలిపెట్టి ఎక్కడిదో మనం ఫాలో అయ్యారు అంతేనా కదండి ఋషులది ప్రతిదీ శాస్త్రీయత ఉంటుంది ఆయుర్వేదం ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుందా కరెక్ట్ ఆయుర్వేద డాక్టర్ ఇస్తే చెట్ల మందులు శక్తిని చెట్లే రాదు చాలా మంది పాలన యూత్ తోటి నేను ఇంటర్వ్యూ చేస్తే ఎర్బల్స్ తో వచ్చింది మూలికలతో వచ్చింది కాబట్టి అది నేచర్ నేచర్ నుంచి వచ్చింది కాబట్టి ఆ చెట్లు అది కెమిస్ట్రీ ఉండదు కాబట్టి అందులో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కనుక అది చాలా మంచిది అసలు ఇన్ని రోజులా మీ సర్వీసులో ఎంతకాలం నుంచి మీరు వంటలు చేస్తున్నారు అంటే ఒక్కొక్క అమ్మగారు 50 ఏళ్ళు మా అమ్మ నాకు వంట నేర్పింది మా ఇంట్లో మా అమ్మకు తోడుగా వంట చేసేవాడిని పెళ్లి అయినాక 40 ఏళ్ళు అయింది 40 ఏళ్ళ నుంచి వంట చేస్తూనే ఉన్నాను కానీ ఏమి వేయాలన్నా కూరన్నో తెలియదు ఎట్లా చేయాల్సినా తెలియదు ఇది ఇది కలిసి ఏమవుతుందో శరీరానికి అసలు తినొచ్చా ఇవి మ్యాచింగ్ అవుతుందా ఇది చేయొచ్చా ఇట్లే అయిపోతుంది వంటలో కూడా ప్రయోగాలు చేయొచ్చు ప్రయోగాలు అంటే ఎట్లా మన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అది మనకు ఎంతో ఇది ఉండాలి సరే అట్లన్నమాట అన్ని రకాలుగా ఒకసారి 50 రకాల కూరగాయలు 50 రకాల ఆకుకూరలు ఒకతాను వేసుకుంటాను అర్థమైందా భయపడడం ఎక్కర్లేదు అర్థమైందా చేయండి ఎన్ని రకాల విటమిన్స్ అంతేనా నాలుక రుచిని చూస్తున్నాం కానీ శక్తిని చూస్తాడేమో అందులో వచ్చేది అంతేనా కదా అంటే ఇంట్లో ఎంత మంచి వంట చేసినా రోడ్డు మీద చెత్త ఒకసారి తింటే మన కొత్త టేస్ట్ వస్తుంది అమ్మ వంట కానీ అంతే కదా ఇంట్లో వాళ్ళు చేసిన వంట కానీ ఇది మనకు బోర్ కొడుతుంది కదా అవునా ఇంట్లో వంటనే మంచిది ఎవరైతే తెలివైన వాళ్ళో వాళ్ళు బయట భోజనం తినరు హోటల్ వాడు హోటల్ భోజనం తినాడు గుర్తు పెట్టుకోండి క్యారేజ్ తెచ్చుకుంటారు ఇంటికెళ్ళి తెలుసు అంతా ఏమో ఫ్రిడ్జ్లని తీసి మిగిలింది అది ఇది వేసి ఎట్లా చేస్తారు లేకపోతే కుళ్ళిపోయిన కూరగాయలని కడగరు కడగరు ప్లస్ సగం కుళ్ళిపోయింది ఇది కడ కోసి పడేస్తారు వాళ్ళు మొత్తం అట్లే వేస్తారు ఏమి తీయరు మొత్తం అంతే ఏమి పొట్టు మిక్స్ చేసేస్తారు అన్నింటినీ అట్లా పొట్టు ఉల్లిగడ్డ పొట్టు తీయరు ఉల్లిపాయ ఉల్లిపాయ పొట్టు ఏం తీయరు అట్లనే మొత్తం కనుక ఇక్కడ మీరు అది చాలా ఆరోగ్యాన్ని పాడు చేసేది ఇంటి కాల మన వాళ్ళు ప్రేమగా చేస్తారు మనకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కుళ్ళిపోయిన హాస్టల్ల పిల్లల ఆరోగ్యాలు ఎదురు చెందుతున్నాయి చూడండి పెద్ద పెద్ద హాస్టల్లో కూడా చెప్పండి మరి వాళ్ళు మంచి క్వాలిటీ భోజనం ఇస్తే ఎందుకు హాస్టల్ల ఆరోగ్యాలు తెలియపోతాయి ప్రేమతో దాంతో పాటుగా కుళ్ళిపోయిన అవి తీసేయరు నెల రోజులు ఒకటేసారి కూరగాయలు స్టాక్ చేస్తారు కోయడమే అందుకనే వంటశాలలోకి అనుమతి లేదు అక్కడ బోర్డు పెద్దగా ఉంటుంది అంటే నాకు అది ఏమన్నా కెమెరా తీసుకొని నువ్వు ఫోన్ తీసుకొని పోయి అది తీసుకున్నావు అనుకో అర్థమంది కదా వేరే బోర్డు పెట్టాలి వేరే ఆశ్రమాల కాడ పెడతారు ఇంకో మేము ఓపెన్ వంటనే చేస్తాం ఉదయం మేము అదే చేసినాం చూడండి ఒక 4 రకాల ఆకుకూరలు వేసినాం
ఒక ఐదు ఆరు రకాల కూరగాయలు పప్పు ప్లస్ అన్ని చేసి అక్కడనే అందరు చూడగానే చేసినాం అంతేనా. అట్లా ఈ విధంగా ఈరోజు తిన్నప్పుడు చెప్పండి ఏమేమి ఉన్నదో చెప్పాలి. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత అట్లా ఎన్ని రకాల కూరగాయలు కలిసినా ఏమేమి కలిసింది చెప్పండి. అయితే ఆ విధంగా ఇంట్లోనే మంచిగా వంట చేసుకొని తినండి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. సందేహ వన్ బై వన్ మెడిటేషన్ యోగాసనం చేసినప్పుడు దానికి అందుబాటు లేదు, అంటే ఒక శబ్దం రావడం వల్ల అది దాని గురించి ఏకాగ్రత చెప్పండి రావట్లేదు. ఎంత కాలం నుంచి చేస్తున్నారు సాధన? సాధన నేను వచ్చి మూడు సార్లు మూడు మూడు నెలలు అవుతుంది. రెగ్యులర్ చేస్తున్నారా? అంటే ఫస్ట్ ఒక వన్ మంత్ కింద చేశాను, దాని తర్వాత కొంచెం కన్ఫ్యూషన్ రావట్లేదు. అయితే మళ్ళీ ఒకసారి రెండు సార్లు వచ్చాను, ఆయన కూడా ఇంట్లో రావడం లేదు. అంటే ఒక స్థలంలో ఒక సవరణలో కూర్చుంటేనే ఆ మెడిటేషన్కి ఒక సాధకుడు అనేవాళ్ళు ఇంట్లో ఒక స్థలాన్ని కేటాయించుకుంటే మంచిది. ఏదో ఒక స్థలంలో, ఇప్పుడు ప్రతి ఇంట్లో కిరాయి ఇంట్లో ఉన్నా కానీ అక్కడ దేవుడి గది అని ఒకటి ఏర్పాటు చేస్తారా? చిన్న గది 6x2 6x3 ఇట్లా పొడుగు పెడతారు. మనకు ఇలా కూర్చోనికే వస్తుంది, ముద్ర వేసుకోవడానికి వస్తుంది పొడుగులో. ఇంకేం కావాలి? అదన్నా కేటాయిస్తారు. లేదంటే కూడా మన ఇంట్లో కూడా ఒక స్థలాన్ని కేటాయించుకొని అదే స్థలంలో రోజు ఒకే స్థలంలో పడుకుంటాం, ఒకే దగ్గర ఫోన్ చేస్తాం, టీవీ ఒక దగ్గర పెట్టి అక్కడ పోయి టీవీ చూస్తాం, ఉంటుంది కదా, బెడ్రూమ్లో పడుకుంటాం, అంతే కదా. అలాగే మెడిటేషన్ కూడా ఒక ప్లేస్లో రోజు చేయడం అభ్యాసం చేసుకోవాలి. దీనికి ఏమైనా తడిపడి ఉందా? లేదు కదా. లేవంగానే కాలకృత్యాలు, ఎందుకంటే ఎంటీ స్టమక్ తోటి మంచిది. పొట్ట క్లీన్ కాలేదనుకో కూర్చో చెప్పారు, మధ్యలో మహాముద్ర ఒక నాలుగు సెట్లు వేసిందనుకో సారి వాష్రూమ్కి వెళ్ళిరా అని చెప్తుంది, పొట్ట చెప్తుంది ఎంబడే. అంటే వాళ్ళు మహాముద్ర పర్ఫెక్ట్ వేసినట్టు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎవరైతే ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మహాముద్రలో కుంభకం చేశారో, శ్వాసని బంధించారో, వాళ్ళకు జన్మలో నడుము నొప్పి ఉండను గాక ఉండదు. అర్థమైందా? నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి నా ముందరకు వచ్చి మాట్లాడండి, నేను దానికి ఎందుకు వస్తుంది వాళ్ళకి ఆ నొప్పులు అనేది ఆన్సర్ ఇస్తా. అర్థమైందా? మహాముద్రలో ఒకే రోజు ప్రయోగం చేయదు. మొదలు 15 వరకు కుంభకం చేయండి, తర్వాత 20 వరకు, తర్వాత 30 వరకు, తర్వాత 1 నిమిషం, తర్వాత 2 నిమిషాల వరకు ఎవరు కుంభకం చేయగలుగుతారో శ్వాసని మహాముద్రలో బంధించగలిగి నుదురుని తీసుకొచ్చి మోకాల మీద ఆనించుకొని చక్కగా కుంభకంలో ఉండగలుగుతారో వాళ్ళ శరీరం అంతా ఫిల్టర్ అయిపోతుంది. అనుభవంతో చెప్పే మాటలు. అలాగే సర్వంగాసనంలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే తెల్లవారుజామున లేచి కాళ్ళని పైకి లేపి వెనక్కి పక్కకు నుదురు కానించుకొని అట్లే ఉండండి. అక్కడ 15 నిమిషాలు నిద్రపోండి, పర్వాలేదు, అదే ఆసనంలో రిలాక్స్గా ఉండాలి. ఇంకా జన్మలో మీ నడుము నొప్పి అనేది ఉండదు, కాళ్ళ నొప్పి ఉండదు, కీళ్ళ నొప్పి ఉండదు. సర్వాంగాలన్నీ శుద్ధి చేసేదే సర్వంగాసనం. ఒకదాంట్లో సమస్య వచ్చింది అనుకో, గురువు గారు ఒళ్ళు నొప్పులు వస్తున్నట్టే ఎగురు తూపు తలలో ఉన్నది కిందికి దిగుతుంది అంట, తగిన వాడికి దిగినట్ట. యోగ శాస్త్రం పరిచయం లేక ఎగరండి దూకండి, ఎగిరితే దూకితే పోయేది కాదు, అది అర్థమైంది కదా. కనుకనే యోగ శాస్త్రం అనేది చాలా ముఖ్యం. స్వామి నేను క్రియలు చేస్తున్నాను, వీడియో విన్నాను ఒక నెల, వీడియో అయినేసి ఇక్కడ మళ్ళీ ఒక్క మాటలు అడగాలి, మీ సమస్య ఏంటి? సమస్య నేను చెప్తాను స్వామి, 4 నెలల వీడియో వింటూ ఉన్నాను, 3 నెలల ఇక్కడ రావట్లేదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు సైనస్ అనేది క్యూర్ అయిపోయింది స్వామిజీ. నాకు సైనస్ బాగా 1 నెలలకు హాస్పిటల్ పోతుంటే, నేను 1 నెలలకు హాస్పిటల్ పోయి సైనస్ మందులు అవి వాడుతుంది బాగా, నేను ఒక 20 వేలు ఖర్చు పెట్టుకుంటుంది బాగా. ఆ కుంభకము అన్నారు కదా, ఒక నిమిషం ఆ నిమిషం చేసేటప్పుడు కేసరి ముద్ర వేసుకొని ఆ కేసరి ముద్ర వేసినప్పుడు ఆ ఒక ఉన్న బలగరం అంతా బయట పడిపోతుంది, అది కపం అంతా తీసుకెళ్ళి బయట పడేసి నాకు 7 రోజులు క్యూర్ అయిపోయింది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోటి మళ్ళా మన మహాముద్ర కూడా వేసినప్పుడు కూడా ఏమున్నా బయట పడిపోతుంది, దగ్గున్నా దగ్గు వెళ్ళిపోతుంది, కపం అంతా బయట పడిపోతుంది. నాకు 3 నెలలు రిజల్ట్ వచ్చింది స్వామి, నాకు వెరీ గుడ్, వెరీ. చాలా రిజల్ట్ వచ్చేసింది నాకు, 3 నెలల మంచి జరిగింది నాకు, చాలా సంతోషము, చాలా మంచి జరిగింది నాకు, మంచిది. అంటే ఇప్పుడు మహాముద్ర ఇవన్నీ పర్ఫెక్ట్ వేయడం వల్ల ప్రాణాయామ, ఎవరైతే ప్రాణాయామ చక్కగా చేస్తారో సైనస్ ప్రాబ్లం పోతుంది. చాలా మంది సైనస్ ప్రాబ్లం వలన ముక్కులో కండరాలు పెరిగి ముక్కు రంధ్రాలు సన్నబడిపోతాయి, ముక్కులో కండరాలు పెట్టి శ్వాస తీసుకునే కష్టం ఉంటుంది, బ్రీతింగ్ చక్కగా నడవదు వాళ్ళకి, సైనస్ ప్రాబ్లం. ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ కొవ్వు పెరుగుతుంది ముక్కులో,
ఆ డస్ట్ పీల్చుకోవడం వలన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వలన వస్తుంటుంది. అలా సైనస్ ప్రాబ్లము ప్రాణాయామం తోటి పోతుంది, తప్పకుండా ప్రాణం ఉంటుంది. ఇక్కడ ఒక యువకుడు వచ్చాడు కర్నూలు జిల్లా నుంచి. అతను ఇక్కడ క్రియ చేస్తూ 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 ఇప్పుడు 2 అవర్స్ నీళ్ళ మీద పడుకొని ధ్యానం చేసి మాట్లాడుతూ పడుకుంటాడు, పడుకొని కూడా మెడిటేషన్ చేస్తాడు. అతనికి సమస్య ఎట్లుంది, సైనస్ ప్రాబ్లంలో ముక్కులో కొవ్వు పెరిగింది, కొవ్వు పెరిగిపోయి ఆపరేషన్ చేస్తున్నాడు, మళ్ళీ పెరిగింది. ముక్కులు అసలు శ్వాస తీసుకోనికనే కష్టం, చాలా ఇబ్బందికరంగా ఉండేది. చిన్న చిరుద్యోగం ఏదో 5,000 10,000 జీతం చేస్తాడు, పెద్ద జీతం ఏం కాదు అతను. కానీ ముక్కులో మళ్ళీ పెరిగి ముక్కు శ్వాస తీసుకోనికనే దుఃఖంగా ఉండేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి క్రియ నేర్చుకొని రోజు ఆ ప్రాణాయామ ప్రార్థన చేయడం వలన సైనస్ పోయింది. పోవడం వల్ల అతనికి గురి గురింది, కుంభకం ఎక్కువ చేస్తే లాభమా అని కుంభకాన్ని పెంచుతూ 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 పోయాడు. పెంచుతూ పెంచుతూ పోతుంటే ఇక మన దాంట్లో వీడియోలు కూడా ఉంటాయి కదా కొన్ని, నీటి మీద ధ్యానం అనే చాలా, అవి చూస్తూ చూస్తూ మెల్లమెల్లగా నీళ్ళలో పోయి ప్రాక్టీస్ చేశాడు. ధ్యానం చేయడం 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 వలన ఇలా పడుకొని అలా ఉండడం ఉండడం వలన మెల్లగా తర్వాత అట్లా మాటలు కూడా అభ్యాసం చేశాడు, అంటే శ్లోకాలు పద్యాలు పాడడం అట్లట్లా అభ్యాసం. ఇప్పుడు అతను ఒక రికార్డు పెట్టాడు, 2 అవర్స్ నీళ్ళ మీద మాట్లాడుతూ మెడిటేషన్, అంటే మాట్లాడుతూ ఉండడం. అంటే మామూలుగా ధ్యానము చాలామంది చేస్తారు, 2 గంటలు అంటే కొద్దిగా అందరికీ సాధ్యం కాదు. మళ్ళీ అందులో మాట్లాడడం అంటే ఇంకా కొంచెం ఒక స్థితిలో అన్నమాట. అతను 2 గంటలు మాట్లాడుతూ నీళ్ళ మీద ఉన్నందుకు అతనికి ఒక 2 అవర్స్ ఉంది, అదే 2 అవర్స్ అలా ఉండడం వలన అతను ఒక ఏదో రికార్డు వచ్చింది అతనికి. అంటే దీని వలన ఏంటంటే మొదలు ముక్కులే పనిచేయవు, శ్వాస తీసుకోవడమే కష్టం ఉంది, సైనస్ ప్రాబ్లం తోటి ఆపరేషన్ 2 టైమ్స్ చేసుకొని ఇంత సమస్య ఉన్నవాడు అటువంటిది ముక్కును క్లీన్ చేసుకొని సైనస్ ప్రాబ్లం పోగొట్టుకొని 1 ఇయర్ లోపలనే ఆ స్థితికి అందుకున్నాడంటే చూడండి, నా వల్ల కాదు, నాకు శ్వాస తీసుకోవడమే కష్టము, సైనస్ ప్రాబ్లం, నాకు ఒక రోగము పెద్ద ఇది, నేను ఏమి చేయలేనంటే ఏమి చేయలేరు. సాధన మీద నమ్మకం విశ్వాసం అంతే, విశ్వాసంతో అంటే. కొంతమంది చిన్న దానికి భయపడుతుంటారు. వివేకానంద స్వామి ఏమంటారు, భయస్థుడికి పిరికి వాడికి బ్రతికే హక్కు కూడా లేదు అంటాడు భూమి మీద. అర్థమైందా, అంటే స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ అంటాడు, అంతేనా కదా. ఎందుకంటే బలమే జీవనము బలహీనతే మరణం, ప్రతి దానికి ఎగ్జామ్స్ అంటే టెన్షన్స్ భయం, అంతేనా కదా. వంట ఏమైతే ఎంతమంది చేస్తే ఉప్పు తక్కువైతుందో కారం తక్కువైతుందో, మేమేమి ఇలా చూడకుండానే చేస్తామంట. 40 రోజులు వంట చేసినా ఇంకా చూడాలి, ఓ గారి తిని చూడాలి, ఒక దోశ సగం తిని చూడాలి, అవునా. అట్లా ఈ విధంగా మనకు ఇక్కడ ఫీడ్ అయిపోవాలి అన్ని. అట్లా ఎందుకంటే మనము ఏదైనా కానీ నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్మే, ఏం లేదు డస్ట్. కనుక ఆ విధంగా మీరు రోజు విశ్వాసంతో నమ్మకంతో చేయండి సాధన. చాలామంది వృద్ధులు ఈ బాడీ పెయిన్స్ తోటి కాళ్ళ నొప్పులతోటి సుసైడ్ చేసుకుందాం అన్న వాళ్ళు కూడా వీడికి వచ్చి అవన్నీ తగ్గించారు, తగ్గించుకున్నారు మొత్తం. చాలా చాలా ఆరోగ్యము క్యూర్ చేసుకోవడం అనేది చిన్న విషయం. క్రియాయోగం తోటి ఆరోగ్యం కోసం ఎవరు రారు, మోక్షం కోసమే వస్తారు. కానీ వాళ్ళకి తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలున్నా క్యూర్ అయిపోతాయి. ఆయనకు ఒక 3 మంత్స్ లోపల సైనస్ పోయింది, చాలా బాధపడుతుంటే అని ఆయన అనుభవం చెప్పుకుంటున్నారు ఆనందంగా. అట్లా చాలామందికి చాలా చాలా రకాలు. ఇప్పుడు మహాముద్ర ఎవరైతే ఒక్క నిమిషము ముందు కొంగి నుదురుని మోకాల మీద ఆనించి కుంభకము చేయగలుగుతారో, అట్లా ఒక 10 సెట్లు మహాముద్ర వేస్తారో, ఒక 1 మంత్ లోపల వాళ్ళ కిడ్నీ స్టోన్స్ మొత్తము కరిగిపోతాయి. కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో ఉండే పెయిన్స్ ఉంటాయి కదా, కిడ్నీలో నొప్పి వస్తుంటుంది, కిడ్నీలో వచ్చే నొప్పి కానీ కిడ్నీలో ఉండే స్టోన్స్ కానీ 1 నెల రోజుల్లో వాళ్ళకు కరిగిపోతాయి. ఏ మెడిసిన్ అవసరం లేదు. అంటే మహాముద్ర అంత బాగా పనిచేస్తుంది చూడండి. మహాముద్ర వలన కుండల్ని యాక్టివేట్ అవుతుంది. మహాముద్ర మహాసూక్ష్మంగా తీసుకెళ్తుంది మనసును. మహాముద్రలో కూడా జ్యోతి దర్శనం చేసుకోవచ్చు. ఎవరు ఎక్కువ కుంభకం చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కొత్త వాళ్ళు అస్తవ్యస్తంగా చేయొద్దు, నెమ్మదిగా వెళ్ళాలి. ఇప్పుడు అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి వద్దు కదా, చిన్నపిల్లవాడు ఇప్పుడే అన్నం తినడం నేర్చుకుంటున్నాడు, ఆ రోజే ఆవకాయ పెడితే ఎట్లుంటుంది. నెయ్యితోటి మెత్తగా ఏమి ఉప్పు కారం లేకుండా నెయ్యి అన్నమని
బాగా కలిపి మెత్తగా వండి పెడతారు కదా అట్లా. అలాగే అతని సున్నితమైన పేవులు ఉపకారాలు తగలొద్దు. అలాగే మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోవాలి. మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటే మనం ఒకే రోజు చేతులు ఇరిచి బైక్ నడపం కదా, అంతే కదండి. అట్లా ఈ విధంగా మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటే అన్న పట్టు లభించాలి మనకు. పట్టు లభించిన తర్వాత ఇప్పుడు కిందనే స్లిప్ అయ్యి భరతనాట్యం ఆడితే కింద పడతాం, గోడ మీద నాట్యం చేస్తాము అంతేనా కదా. పర్ఫెక్ట్ అయిన వాళ్ళు గోడ మీద కూడా చేస్తారు అంతేనా కదా. అంటే అందుకనే అలా అలా మెల్లగా పెంచుకుంటూ పోతే మనం ఎంతసేపు అయినా ఇది చేయగలుగుతాం. కనుక చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. కొత్త వాళ్ళు ఎక్కువ చేయదు, పాత వాళ్ళు ఏం చేయాలంటే ఏంటంటే మనం మీరు చెప్పింది వాళ్ళకి వర్తించదని అట్లా చెప్తున్నాం. మీరు పాత వాళ్ళని నాకు తెలుసు కానీ కొత్త వాళ్ళు ఎక్కువ చేయదు. పాత వాళ్ళు మెల్లమెల్లగా పెంచుతూ పెంచుతూ ఒక స్థితికి వస్తారు కాబట్టి ఎక్కువసేపు వీలైనంత ఎక్కువ చేసుకోవచ్చు. చేయొచ్చు, మంచిది. డాక్టర్ అని నువ్వు జన్మలో కిందనే కూర్చోవద్దు అన్నారు. జన్మలో కింద కూర్చుంటే నువ్వు అయిపోతావు అంటే అటువంటి వాళ్ళు మెల్లగా అభ్యాసం చేసుకొని చేసుకొని కింద 6 గంటలు కూర్చునేటోళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది అంటే వాళ్ళకి పాపం వాళ్ళకి అంతవరకే తెలుసు, వాళ్ళు అంతవరకే తెలుస్తారు. అది కూడా భ్రమంతంగా చేయమని చెప్పను. మెల్లమెల్లగా కింద కూర్చొని 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా చేస్తూ 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 ముద్రలు కరెక్ట్ వేస్తూ ప్రాణాయామం చేయడం వలన ప్రాణశక్తి లోపల అందించి బ్లాస్ట్ అనే క్యూర్ కాయి ఎముకలు శక్తివంతంగా అయ్యి శరీరంలో నాడులు శక్తివంతంగా తయారైనప్పుడు అప్పుడు గంటలు తరబడి కూర్చోగలుగుతారు. రోగాలన్నీ ఉసికాటి. లివర్ ప్రాబ్లం ఉందనే చెప్పే లివర్ క్యాన్సర్ అని అర్థం. మళ్ళీ తర్వాత మళ్ళా పోతే హార్ట్ కూడా చూసినారు, హార్ట్ 3 బ్లాక్లు అయినాయి, 90% క్లోజ్ అయినాయి అన్నారు. నువ్వు గస వస్తుంది ఆయాసం వస్తుంది అంటే ఏమీ లేదు, 750 మెట్లు ఎక్కి దిగినాను నాకేం లేదు అని చెప్తే డాక్టర్ అలిగి వెళ్ళిపోయినాడు. అంతేనా, ఎందుకు ఫీజు రావు డాక్టర్? ఎందుకంటే ఇప్పుడు గతంలో నీకు హార్ట్కు హోల్స్ ఉండి రకరకాల సమస్యలు, మెట్లు ఎక్కకపోతుండ్రి, ఇక టెంపుల్ ఎక్కాలి నా ఇక్కడ 750 మెట్లు ఎక్కి దిగాలి అంటే మరి హార్ట్ పేషెంట్గా ఉన్న వాళ్ళు మీరు అంత రిజల్ట్ పొందారంటే కేవలం యోగం వలన. యోగం అనేది అంత శక్తివంతంగా నాడులు శక్తివంతంగా అవుతాయి, చాలా ఇది వస్తుంటుంది. ఆంజనేయ స్వామి ఉన్నారు బళ్ళారి జిల్లాలో, ఆయన కొండ పైన 750 మెట్ల పైన ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కారు, దర్శనం చేసుకొని దిగారు. కాళ్ళు నొప్పులు తప్ప లేదు. అప్పటికే నాకు ఎన్నుపూసలో ఆపరేషన్ చేసిన టీమ్ పట్టింటే అప్పటికి లేలేకనే ఉన్నాయి. మీ వయసు ఎంత? 74. 74 వయసులో మంచిగా సాధించారు, సంతోషం. హార్ట్ సమస్య లేవు. ఇప్పుడు నాకే నార్మల్ గానే ఉంది స్వామి. అంటే ఈసారి ఫ్యామిలీ తోటి వచ్చినావు మొత్తం మీద, ఇంతవరకు ఒక్కరికి వచ్చినావు? అది మీ అబ్బాయిని అందరిని తీసుకొని వచ్చినావు. మీ కడప జిల్లా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా, అమ్మగారులు కూడా. మీకు సంబంధం లేదా వాళ్ళు? వీళ్ళంతా 4 వచ్చారు అమ్మగారులు. అయితే మీరేమో మీ అబ్బాయిని తీసుకొని వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. అయితే సంతోషం. సరే, ఒకటి వాళ్ళకు తెలియదు కదా పాపం, వాళ్ళకు ఎంతవరకు మెడిసిన్ రాయడము అంతవరకే తెలుసు. కానీ ఈ యోగ యొక్క ఒక ఆధ్యాత్మికమైన డాక్టర్ ఉన్నాడు అనుకోండి, శాకాహారమే తినమంటాడు. ఎందుకు శాకాహారం తినమంటాడు? ఇప్పుడు మాంసంలో ఈ కోళ్ళను ఎట్లా పెంచుతున్నారు, మొత్తం ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ల తోటి పెంచుతున్నారు. అక్కడ ఆ కోళ్ళ ఫారంకి వెళ్ళి వెళ్తే ఎట్లుంటుంది, ఎంత అసలు మన హైదరాబాద్ డ్రైనేజ్ మూసిన దగ్గర కూడా అంత స్మెల్ ఉండదు. ఈ కోళ్ళ దగ్గర అంత గ్యాస్ స్మెల్. అదే గొర్రెలు మేకల ఎరువు చూడు, గొర్రెల మేకల ఎరువు, ఆవు పేడ చూడండి, దుర్వాసన వస్తుందా. ఈ కోళ్ళనే ఎందుకు అంత చండాలంగా వస్తుందంటే ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ల మహిమాలు. అది 21 రోజులనే 5 కేజీలు అవుతుంది. కనుక అటువంటివి తిని రోగాలు రోగాలు పుట్టాయిస్తున్నారు. కనుక ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఈ కొన్ని గొర్రెలు మేకలు కూడా పెంచే వాళ్ళు అలాగే ఇంజెక్షన్ల తోటి పెంచుతున్నారు. కొన్ని చోట్ల పల్లెటూరు కాకుండా వేరే ఫార్మ్స్లలో ఉంటాయి. కనుక ఈ విధంగా నాన్ వెజ్ అనేది
ఇప్పుడు ఏనుగు మాంసం తింటారా? ముందు తింటారా కాలి చేస్తారా? ఏనుగు గడ్డి తింటది లేదా ఆకులు తింటది లేదా ఏదో ప్రకృతిలో సహజమైన ఇవే తింటది తప్ప మరి ఏనుగు ఎంత శక్తివంతంగా ఉంటది? మరి మాంసం తిన్న వాళ్ళు ఇప్పుడు ఎత్తు ఉంది, ఎత్తు పెద్ద వజన బట్టి 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 లాగుతుంది. మాంసం తిన్న వాళ్ళు ఒకటి ఎంటీ బండి కూడా లాగలేదు, బుర్కాట్ అంటారు కదా అది ఎంటీది కూడా లాగలేదు, నలుగురు తోయాలి. కానీ మరి ఎందుకంటే మన భ్రమ అన్నమాట అందులో ఏదో శక్తి. కందిపప్పు తిని జీర్ణించుకోలేరు ఇప్పుడు ఈ శరీరాలు. కందిపప్పులో మాంసం కంటే 10-20 రేట్లు మాంసం కృతులు ఎక్కువ ఉన్నాయి. గ్యాస్ అని అంటారు, మరి గ్యాస్ అన్నప్పుడు ఆ కందిపప్పుని ఆకుకూరల్లో వేసుకోండి. ఆకుకూరలు వేస్తే బాగా జీర్ణశక్తి పడుతుంది. కూరగాయల్లో వేసుకోండి, ఆకుకూరలు వేసుకోండి, తోడేదాన్ని వేసుకోండి. ప్రతి కూరల్లో జీలకర్ర బాగా వేసుకోవాలి. ప్రతి కూరల్లో శరీరంలో వాతం ఉందనుకోండి, కాళ్ళ నొప్పులు, శరీరంలో నీరు బరువు ఎక్కువ ఉన్నప్పుడు కూరల్లో వామ ఎక్కువ వేసుకోండి. వామ ఎక్కువ వేసుకోవడం వలన నొప్పులు పోతాయి, శరీరంలో పెయిన్స్ పోతాయి, అలాగే నీరు తీసేస్తుంది, శరీరం తేలికైతుంది, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం పోతుంది, శరీరంలో విపరీతమైన వేడి ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. అందు జీలకర్ర ఎక్కువ వేసుకోండి. స్టార్టింగ్లో కుక్కర్లో ఇంత జీలకర్ర పోయండి, ఏం పర్లేదు, నష్టం ఏమి లేదు. అదే పౌడర్ వేయవలసిన అవసరం లేదు, 4 విజిల్ లోపల అయిపోతుంది మొత్తం, ఇంకేం అవసరం లేదు. లేదంటే పొడి చేసుకోండి, 1 కిలో ఉండాలి. ఎంత జీలకర్ర 1 పొడి ఉండాలి, వామ 1 కేజీ ఉండాలి, పౌడరే రెడీ ఉండాలి. లేదంటే ఇంత వేయండి, రుచి టేస్ట్కి టేస్ట్ వస్తుంది, శరీరంలో వాయుబాటాలు తీసేస్తుంది, బాడీ పెయిన్స్, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఇవన్నీ తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేసి డాల్టా వస్తున్నారు, ఫంక్షన్స్లో వెళ్తే చేతిని మూతిని సబ్బు పెట్టి తోమాలి, అవునా కదా? 3 రోజులు పొట్ట బిగ్గరగా ఉంటుంది. ఎందుకు డాల్టా జంతుకోదు కొవ్వులు అట్లా వేసేది? డాల్టా అంటే ఏంటిది, జంతుకోవే కదా, మరి అందులో వేస్తే ఎట్లుంటుంది? స్వచ్ఛమైన గానుగ నూనె వాడండి, స్వచ్ఛమైన గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. అంత ఖరీదా అంటే మాంసం 1000 రూపాయలు కిలో పెట్టి తినమా, అంత ఖరీదా కదా? ఎందుకు దొరకదు? గోశాలలో పోయి ఫ్రెష్గా తీసుకోండి, దొరుకుతుంది. గోశాలలో వెళ్ళి విదేశాలు ఎందుకు పోవాలి? మన దేశంలో మనం తినండి, విదేశాలు ఎందుకు పోతున్నాయా? మీరు కొనుక్కుంటే గోశాల వాడు విదేశాలు ఎందుకు పంపుతారు? అయితే కనుక ఆ విధంగా స్వచ్ఛంగా మంచి ఇది చేసుకొని కొంచెం 1 స్పూన్ వేసుకుంటే చాలు, చాలా రుచిగా వస్తాయి, చాలా మంచిగా. ఆకుకూరలు బాగా 10 రకాల ఆకుకూరలు ఒక దగ్గర వండుకోండి, కాలనొప్పులు ఉంటే చూడు, క్యాన్సర్ ఉంటే చూడండి. రోజు జీవితాంతం 1 సంవత్సరం ఆకుకూరలు తినండి, మీకు క్యాన్సర్ ఉంటే మనం టెస్ట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎందుకు చేస్తున్నా? రక్తం శుద్ధి లేక క్యాన్సర్ వస్తుందయ్యా. రక్తం శుద్ధి లేకుండా పోతే క్యాన్సర్ వస్తుంది. ఆకుకూరలు ఏం చేస్తాయి? కుక్కర్ నిండా ఆకుకూర పెట్టి ఉడికించండి, ఇంకో పాత్రలో కొంచండి, కుక్కర్ని కడగనక్కర్లేదు, చూడండి ఎంత క్లీన్ ఉంటుంది. ఎందుకు? ఆకుకూర తింటే కూడా పేగులు అంత ఏమి అంటుకోదు, పేగులు క్లీన్. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మోకాళ్ళ నొప్పులు ఉండదు, వాయుబాటాలు తీసేస్తుంది, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం తీసేస్తుంది. ఆకుకూరలు, ఆకుకూర అన్నం ఎంత తినాలి? ఇంతే. ఆకుకూర ఎంత తినాలి? ఇంత తినాలి. ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి, అల్లము బాగా వేసుకోండి, జీలకర్ర వేయండి, వాము వేయండి, ధనియాలు వేయండి, అందులో నువ్వుల పొడి వేయండి, పల్లి పొడి వేయండి, వెండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి వేయండి, గుమగుమ ఆడుతుంది కూర. ఎందుకు అర్థం కదా? పిల్లవాడు ప్లేట్ కూడా నాటేయాలి. మా వాడు జమాట అంటే ఇష్టం అండి, టమాటో లాగా అయిపోతాం, మురిగిపోయిన టమాటో లాగా అయిపోతాం, అర్థం కదా? అంటే ఇక్కడ చూడండి, మీ వంటకు బానిస కావాలి చూడండి, పిల్లలు కానీ భర్త కానీ, అర్థం కదా? ఇక మీ వంట తప్పితే క్యారీర్ కూడా తీసుకొని వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అసలు శ్రేష్ఠంగా చేయండి, శక్తివంతమైన ఆహారం ఇవ్వండి, ప్రయోగాలు చేయండి, అర్థమైంది కదా? పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు, శనగలు, ఉలువలు, అలచందనాలు అంటారు, బెబ్బర్లు అంటారు. అది తర్వాత ఇక ఇటువంటివి 5-6 రకాల పప్పులను ఒకే రకం ఒకే దగ్గర కుక్కర్లో అవిన్ని విన్ని డైరెక్ట్ పప్పులు కాదు, ముడివి డైరెక్ట్ ముడివేయండి. 4 రకాల ఆకుకూరలు వేయండి, 4 రకాల కూరగాయలు వేయండి, అల్లం బాగా పెట్టి జీలకర్ర వాము ధనియాలు అన్నీ ఒకటి దాకా వేసి 5-6 విజిట్లు పెట్టండి.
దించి రూపాయలు ఏమవుతుంది మెత్తగా ఏం కలిసి అంటే ఏం వేసింది కూడా కలిపి అంతేనా అందులో మరి స్టార్టింగ్ లో అన్ని ఒకటే దాంట్లో వేయండి ఏం అవసరం లేదు అందులోనే నువ్వుల పొడి ఏది మన పచ్చి కొబ్బరి లేకపోతే మన వెన్ను కొబ్బరి లేకపోతే పల్లి పొడి ఇవన్నీ వేసేయండి అందులోనే ఎంత టేస్ట్ వస్తుంది కొత్తిమీర బాగా వేయండి కొద్దిగా లైట్ గా ఆయిల్ తోటి ఎందుకు ఆల్రెడీ నూనె కదా ఇప్పుడు ఇవన్నీ పల్లిలో కానీ నువ్వుల్లో కానీ కొబ్బరిలో కానీ ఇవన్నీ ఆల్రెడీ నూనె ఆయిల్స్ ఉంటాయి కదా నూనె కొంచెం వేసినా సరిపోతుంది తాలూపు పెట్టండి గుమగుమలు ఆడిపోతుంది చక్కగా చేయండి కూర ఇంత తినండి అన్నం ఇంతే తినండి ఒకటే రొట్టెలో ఇంత కూర తినండి చక్కగా చేయండి అన్నం కారం ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తే అయిపోయింది అట్లా ఇప్పుడు ఆ విధంగా ఎంతో శక్తివంతమైన ఆహారమే విటమిన్స్ లోపం అండి మల్టీ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్నాను అంటారు ఆ విటమిన్స్ ఎందుకు విటమిన్ లోపం వస్తుంది శరీరాలు చూస్తేనే వేరుగు లేకుంటున్నారు చిన్నగా కుండేలు కుండే శక్తి కూడా లేదు అన్నాడు ఏమి థైరాయిడ్ అంతా ఇక ధనియాలు చాలా బాగా రాగండి ధనియాల పొడి రోజు పౌకిలో తినండి అమ్మగారు జన్మలో థైరాయిడ్ రాదు అర్థమందా ఇంతే అన్నం తింటే శరీరం రావాలి థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ అంటే అస్తవ్యస్తంగా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది కనుక ఆ ధనియాల పొడి బాగా వేసుకోండి థైరాయిడ్ ప్రాబ్లం రాదు అంటుంది కదా మందార పూల జ్యూస్ రోజు తాగండి స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఉండవు గర్భాశయ సమస్యలు ఉండవు జన్మలు రావు అర్థమైందా ఒక పని చేయండి మందార పూలు అన్ని తెప్పి కొంచెం పచ్చిమిర్చి తరిగి నూనెలో వేయించండి మిక్సీకి పట్టండి పచ్చడి అది మందార పూల పచ్చడి హాయిగా తినేసేయండి మీరు ఒక్కరే అంతేనా ఇంకా సమస్య ఉండదు గోంగూర పచ్చడి దాకా అయిపోయా ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొత్త ఆసనంలో ఉంటే అంతే ఇంకా మనకి అంత ఆకుల పచ్చడి పువ్వుల పచ్చడి ఇంకా అన్ని అన్ని ఇవే ఉంటాయి ఏం చెప్పు నీకు ఏం ఏం చేస్తున్నావు ఒకసారి ఇంతవరకు ఏమో ఎర్ర గల్జరు తెల్ల గల్జరు భోజనం పెద్ద పాత్రకు ఇదేం ఆకుకూర అంటున్నారు అందరూ అంటే అది స్పెషల్ ఆకుకూరలు ఏంటి అంటే ఇవి ఎర్ర గల్జరు తెల్ల గల్జరు అంటే జన్మలో తినలే దాన్ని కళ్ళ కూడా చూడలేదు ఇది ఏం బెనిఫిట్ అంటే కాళ్ళ నొప్పులు అన్ని పోతున్నాయి అంటే ఆకుకూర ఇంకా మిగిలేదు అర్థమది కదా అండి కాళ్ళ నొప్పులు రావు ఈ ఆకుకూర తింటే అని అంటే చెప్పాలి దాని బెనిఫిట్ చెప్పాలి పిల్లలకి కానీ భర్తకి కానీ కూడా ఇది తింటే ఈ సమస్య పోతాయి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలి చిన్నప్పుడు పిల్లవాడికి ఎన్ని నేర్పుతాము అలాగే ఇవి అది తింటే బయటికి తిండి తింటే నష్టమేమి ఇవి తింటే లాభమేమి అంతేనా కదా ఏదో కళ్ళ జోడు పెట్టుకొని అక్కర్లేదు లేకపోతే ఈ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది లేకపోతే కాళ్ళ నొప్పులు రావు ఇంకా రకరకాల మెమరీ పవర్ పెరుగుతుంది ఇవన్నీ చెప్పాలి రకరకాలుగా అట్లా డౌట్ ఉంటే అయ్యా ఒక నెల క్రితం మా నాన్నమ్మ చనిపోయారు చనిపోయిన నెలకి కళ్ళగా అంటున్నాను స్వామి నేను మా పాతింట్లోనే నాన్నమ్మ చనిపోయింది నేను మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత వెళ్ళలేదు శ్మశానానికి వెళ్ళలేదు అక్కడ లేను నేను ఢిల్లీలో ఉన్నాను నిజామాబాద్ మాది ప్రాపర్ నేను పాతింట్లో కళ్ళల్లో ఉన్నాను మా నాన్నమ్మ ఉండే అక్కడ లాస్ట్ పడుకోబెట్టిన దగ్గరికి వెళ్ళాను అక్కడ వేరే ఆడవాళ్ళు తిరుగుతున్నారు అయితే వీళ్ళెవరు మా నాన్నమ్మ లేదు అని కళ్ళలో చూస్తే మా నాన్నమ్మ అప్పుడు చనిపోయింది కదా అని కూర్చొని ఏడుస్తున్నాను అక్కడ ఆ కళలో నుంచి ఇక్కడ ఇట్లా ఇలా చాలా కొట్టుకొని ఇట్లా చాలా సేపు కళ్ళ నుంచి బయటకు వచ్చేసాను స్వామి మొదటిసారి నేను కలగంటున్నా అని కళలో తెలుసుకున్నాను దీనికి ఏమిటి అర్థం కాదు అయితే పూర్తి నిద్రలో ఏ కళలు రావు పూర్తి మెరుగులో ఆలోచనలు వస్తుంటాయి అయితే నిద్ర మెరుగు లేని ఒక మధ్యస్థితిలో కళలు వస్తుంటాయి అంటే పూర్తి డీప్ నిద్ర ఉండదు అక్కడ కనుక అప్పుడు ఆ కళ ఎట్లా మేలుకుంటే అబద్ధమే కదా ఒకసారి కళ వస్తుందనేది కూడా తెలుస్తుంది అర్థమే కదా నేను చిన్నప్పుడు చాలా సార్లు తెలుసుకున్నాను నేను ఒక్కసారి తెలుసుకున్నా దాన్ని ఇది వచ్చేది కళనే అబద్ధమే తొందర మేలుకుంటే ఈ టెన్షన్ పోతుంది అనేది మనకు తెలుస్తుంది అట్లా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి చూద్దాం ఒక భయంకరంగా ఒక డేంజరస్ కళ వస్తుంది చాలా భయంతో అది అదే కళ తెలిస్తే ఈ భయం పోతుంది కదా కళ్ళు తెరిస్తే భయం పోతుంది ఈ కళని నన్ను భయపెడుతుంది ఇంకా నేను తేరుకోలేకపోతున్నాను కళ్ళు తెరిస్తే ఏమవుతుందంటే ఇంక ఈ భయం అనేది వెళ్ళిపోతుంది అని
అంతేనా? పాములు తేళ్లు అన్ని వచ్చేసినా లేకపోతే ఇంకేదన్నా యాక్సిడెంట్ అయిందో లేకపోతే మన వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఏదన్నా ఘోరమైన ఆపద జరిగిందో ఇవన్నీ మన భయపెట్టేట్టు కాదు. ఇది కళ అది మనకు తెలుస్తుంటుంది. కళ తెలిస్తే ఇది అబద్ధం అని తెలిసి నేను నాకు టెన్షన్ పోతుంది అనేది అట్లా అనిపిస్తుంటుంది కొంతమంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇంకొకటి చనిపోయిన వాళ్ళు మనం ఎక్కడ ఊరికి వెళ్తే అనుకో వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళారులే వస్తారులే అన్నట్టే ఉంటుంది. వాళ్ళు చనిపోయినట్టే మనం మన మనకు మంచి నచ్చిన వ్యక్తులు చనిపోయినట్టే కూడా మనం నమ్మం. ఏదో ఊరు వెళ్ళారులే వస్తారులే అన్నట్టే ఉంటుంది. మన కళ్ళారా చూసి అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇంకా మనము ఏమనుకుంటారంటే వస్తారులే ఏదో ఊరు వెళ్ళారు అన్నట్టే ఉంటుంది. అది సహజం. మార్నింగ్ 4:00 టు 5:00 మెడిటేషన్ చేస్తున్నాను. అంటే బాగానే కూర్చున్నాను మెడిటేషన్ చేస్తుంటే నా సోల్ బయటకు వచ్చేసింది. సోల్ బయటకు వచ్చేసి ఇంకా అక్కడ విండో ఉంటుంది మా బెడ్రూమ్ లో, అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇంకా పైకి వెళ్ళిపోయిన కొద్దీ నాకు అంత ఓంకారం శబ్దం వినబడుతుంది. మీరు ఎంత కాలం నుంచి చేస్తున్నారు మెడిటేషన్? అంటే 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తున్నారు. క్రియాయోగం చేయబట్టి ఎంత కాలం నుంచి? 1 ఇయర్. అంతకుముందు నార్మల్ మెడిటేషన్ చేశారు? నార్మల్ మెడిటేషన్ కూర్చోండి. నార్మల్ మెడిటేషన్ 10 సంవత్సరాలు చేసినా గుర్తుపెట్టుకోండి, అటువంటి ఎక్స్పీరియన్సెస్ జరగవు. క్రియాయోగంలో ఇది వేరు, క్రియాయోగంలో ఇది వేరు. అయితే నార్మల్ మెడిటేషన్లో ఒక ప్రిపరేషన్ ఏం చేస్తున్నారంటే స్పెషల్ ట్రైనింగ్లు ఇస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఒక 500-600 ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో చేసి అవి చదవమంటున్నారు. అవి చదవకున్నా దానికి సంబంధించినవి అట్లా ఊహాగానాల్లో ఊహించుకోండి అనే పుస్తకాలు చెప్తున్నారు. అది చదవడం వలన మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కళలో మనం కళ వచ్చేటప్పుడు కళ నిజంగానే వస్తుంది, కానీ మేలుకుంటే అబద్ధం. కానీ నేను నిజంగా కొంతమంది చిన్నపిల్లలు వాదిస్తారు కళ కానీ లేదు, నేను చూశాను, నేను విన్నాను, నేను అని అంటారు. అలా అది కళ, అంత కళ, ఇంకా కళలోనే ఉంటాం. కొంతమంది కళని నిజం అనుకొని దాన్ని మనం అలాగే ఇది అవుతుంటాం. కనుక ఇది కూడా ఊహ. అంటే మన మనసులో వచ్చిన ఆలోచనలు ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ లాగా భావిస్తాం. చాలామంది, నేను 2014లో క్రియాయోగ పుస్తకాలు రాసిన తర్వాత 20 జిల్లాలు సంచరించి క్రియాయోగ పరిచయం చేయడం జరిగింది. ఎంత 8 మంత్స్ నాకు రకరకాల ధ్యాన సంస్థలలో, యోగా సంస్థలలో రకరకాల వాళ్ళు ఆ క్లాస్ కూడా వచ్చేది. ఇలా పుస్తకాలు పట్టుకొని పోతుంటే బాబాది ఫోటో కనిపించే వరకే గుర్తుపట్టేసి ఇదేంటిదండి క్రియాయోగమా, ఇది బయట చెప్పాలి కదా, క్లాసులు ఎక్కడ ఇవ్వరు కదా అంటుంటారు. ఒక ఆయన మీరు ఇట్లా ఓపెన్గా చెప్తే ఎట్లా మీరు అందరు అర్హులా అంటే, ఇక్కడ శ్రద్ధతోటి నేర్చుకుని వచ్చే వాళ్ళు కూడా, నేర్చుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అర్హులే. నువ్వు అర్హులు కాదని ఎట్లా నిర్ణయం చేస్తావు అని వాళ్ళని ఎదుర్కొని వచ్చేవాళ్ళు. అంటే మీరు ఫీజులు కడితే అర్హులా, మీరు డబ్బులకు దీన్ని అమ్ముకుంటూ నా తానికి వచ్చిన వాళ్ళు అర్హులు, ఫ్రీగా నేర్చుకునేటోళ్ళు అర్హులు కాదంటారా? ఆ డబ్బులు నేర్చుకునేటోళ్లకు, ఇచ్చి నేర్చుకునేటోళ్లకు శ్రద్ధ లేకపోవచ్చు, వైరాగ్యం లేకపోవచ్చు, రెస్పెక్ట్ లేకపోవచ్చు సాధన అంటే. అప్పుడు వాళ్ళు అర్హులు అవుతారా అని నేను ఎదురు ప్రశ్నించేవాడు. అసలు ఇంకా దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కేవలం ఫీజు కడితేనే అర్హులు అని ఎట్లా నిర్ణయిస్తారు? అంటే ఇంకా ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టి చదివే పిల్లలే అర్హులు, గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చదువుకునేటోళ్ళు అర్హులు కదా, పెద్ద పెద్ద కలెక్టర్లు ఇంజనీర్లు అయితేలేరా గవర్నమెంట్ స్కూల్లో చదివినోళ్ళు? శ్రద్ధ వాళ్ళ అవదే జ్ఞానం శ్రద్ధతోటి సిద్ధిస్తారు. కేవలం వ్యాపారం చేస్తూ అట్లా వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోనికి ఇట్లా అంటుంటారు. అయితే ఇట్లా రకరకాల వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకమైన ఇది చెప్తారు. చాలామంది ఈ మాస్టరు ఒక గంట సేపట్లోనే సమాధిలోకి వెళ్తారండి అని అన్నాను. అంటే ఇంకా వాళ్ళు అట్లా ఉంటారు కదా, ఈయన ఆల్రెడీ గత జన్మలు చూసుకున్నాడు, దివ్యలోకాలు తిరిగి వచ్చాడు, ఇవన్నీ చెప్తుంటారు అన్నమాట. ఈ మధ్యలో ఏంటంటే టీవీలో చెప్తారు కదా, కలరాతలు కనిపిస్తాయి, గత జన్మలు హాస్టల్ ట్రావెలింగ్ చేయడం అనే వరకు అవి ఇన్ని వరకు ఆకర్షితులై అమ్మగారులు ఇంటికానే ఉంటారు కదా. టీవీ కదా మా ఆయన ఎక్కడ క్లాసులకు అయితే పోనీయడు, ఇంటికాడనే కదా, ఇంటికాడ కూడా సాధన చేసుకొని ఇవ్వమా అంటారు. సరే మీ ఇష్టం, తెల్లవారులు కూర్చో, రాత్రి పగలు కూర్చో, ధ్యానం ఎంత చేసుకో,
వాళ్ళు ఎక్కడెక్కడో నువ్వు వెళ్తే మరి పల్లెటూరు ఇక్కడక్కడ ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి కదా ఇంట్లో. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసేస్తారంటే రకరకాలుగా చెప్పడం వలన అందులో వాళ్ళు ఏమన్నా తపస్సు చేశారా శాస్త్రీయమైన సాధన నేర్చుకున్నారంటే అది లేదు. కొన్ని ఏదో ఇంత వాళ్ళు ఆహార నియమాలు యమ నియమాలు పాటిస్తున్నారు ఏదో ఒక ఋషి పరంపరలు ఉన్నారు డీప్ తపస్సు చేశారు అట్లా లేదనమాట. జస్ట్ పుస్తక నాలెడ్జ్ తోటి ఆ ఊహాగానాల్లో విహరిస్తూ ఆ చెప్పేటోళ్ళు ఊహాగానాలనే ఉంటారు వినటోళ్ళు ఊహాగానాలనే ఊహించుకునేటోళ్ళు ఊహాగానాలనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే శరీరం నుంచి ఆత్మ వేరైంది అనుకోండి అప్పుడు మనకి ఎప్పుడన్నా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు మన మన ఇంట్లో పిల్లలు కానీ మన వారు కానీ మీ ఇంట్లో మనుషులు ఉంటారు కదా ఎవరైనా అప్పుడు బ్రీతింగ్ కానీ హార్ట్ బీట్ కానీ చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే హార్ట్ బీట్ బ్రీతింగ్ ఇవన్నీ ఆగినాయనుకో అప్పుడు తప్పకుండా మన సోల్ బయటకు వచ్చేసి తిరిగే పొందినట్టు. ఎప్పుడైతే బ్రీతింగ్ హార్ట్ బీటు పల్స్ నడుస్తున్నదో అప్పుడు మనలో మానసిక ఆలోచన అని అర్థం చేసుకుంటాం. ఎక్కడనే గురుజీ అని ఇంత వివరణంగా చెప్తున్నారా చెప్తున్నారా నేను హాస్టల్ ట్రావెలింగ్ చేసినా నా ఆత్మ బయటకు వచ్చింది కిటికీలో నుంచి బయటికి వెళ్ళింది నేను దృఢంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను అని మీరు అంటే మీ ఇది మీకు తప్పు ఎక్స్ప్రెస్ ఇది కాదు అనడానికి నేను ఎవరిని నేను కాదు అనను అవును అనను అవునను కాదనను. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక క్వశ్చన్ నేను చెప్తాను శాస్త్రాలు ఋషులు ఏం చెప్పిండ్రు దానికి ప్రకారము ఎప్పుడైతే సమాధి స్థితిలోనే అది సాధ్యమవుతుంది అర్థమైంది కదా. ఎలా అంటే వెహికల్ నడపాలంటే పెట్రోల్ ఉంటేనే సాధ్యం లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ బ్యాటరీ ఉంటేనే సాధ్యం లేదంటే గ్యాస్ ఉంటే సాధ్యం. మూడు రకాలు వచ్చినాయి ఇప్పుడు అవునా. ఈ మూడు లేకుండా వెహికల్ని నడుపుతారా నడపలేము అట్లా అన్నట్టు బ్యాటరీ పెట్రోల్ గ్యాస్ ఈ మూడు తోటి నడుపు. అలాగే ఈ గుండె శ్వాస నాడి ఇవి మూడు ఆగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అది సాధ్యమవుతుంది. ఎందుకంటే అప్పుడు సమాధి స్థితిలోనే ఒక హాస్టల్ ట్రావెలింగ్ కానీ సోల్ బయటికి రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళి మళ్ళీ రావడం కానీ సాధ్యమవుతుంది. ఇంకా మిగతా అప్పుడు అది సాధ్యం కాదు. అర్థం మనకు డౌట్ ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మన పక్క వారిని ఎవరినైనా సరే ఇవన్నీ చెక్ చేయించారు అనుకోండి అది మనం అది అందుకోగలిగినప్పుడు ఇది చేయగలుగుతాం. అదే స్థితి ఇంకేదైనా చేయగలచ్చు. ఆ సమాధి స్థితి అందుకున్నప్పుడు ఒకటి ఏంటిదంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్. ఒక నెల రోజులు గుండెని స్టాప్ చేసి కూడా జీవించవచ్చు. ఒక నెల రోజులు బ్రీతింగ్ కూడా ఆపిండొచ్చు. ఒక నెల రోజులు స్టాప్ చేసి కూడా ఆపచ్చు. అట్లాగే హిమాలయలో ఒక ఋషి ఉండే అర్థమైంది కదా. అయితే అప్పుడు ఆయనకి కాశ్మీర్లో టెర్రరిస్టులు బుల్లెట్లు వస్తుంటే ఆయన చేతికి తూటాలు పడినాయి అర్థమైంది కదా. స్వామీజీ మీ చేతికి తూట పడింది అని అంటే ఇలా చూశాడు అంతే రక్తం ఆగిపోయింది. అంటే ఆయన ఈ యొక్క నాడుల మీద సంయమం చేసి రక్తం బయటికి రాకుండా నిలిపిండు. మనం ఆపుతామా మనం కట్టన్న కట్టాలి దానికి ఇంకేదన్నా చేయాలి అంటే ఆ నాడుల మీద ఎంత అధికారం ఉందో చూడండి. ఒక యోగికి కత్తితోటి ఇలా ఆయన చేయి నరికేశారు అనుకోండి నరికేశారు కింద పడింది విపరీతమైన రక్తం పోతుంది. ఆ నాడుల సంయమం మీద ఆ రక్తం కారకుండా కూడా యోగి దాన్ని స్టాప్ చేసేసారు. బ్రేక్కి ఆగాలి ఆగాలన్నప్పుడు ఏం చేస్తాం బ్రేక్ కొట్టేస్తామా కొట్టాం బ్రేక్ కొట్టేస్తే అక్కడే ఆగిపోతుంది. అంటే ఎంత నాడుల మీద ఎంత ఆధిపత్యం సంపాదించాడో చూడండి. మరి అందుకనే బాడీ మీద బ్రెయిన్ మీద ఆధిపత్యం వస్తుంది యోగం వల్ల అనేది ఇదే కారణం. అంటే బాడీ మైండ్ కంట్రోల్ చేస్తుంది మొదటనే యోగం వీటి మీద అన్నిటినీ కంట్రోల్ వస్తుంది అనడానికి కారణం ఇదే. మరి కనుక అందుకనే వివేకానంద స్వామి ఒక 5 నిమిషాల్లో పేజీ మొత్తం 1000 పేజీల పుస్తకాన్ని చాప్టర్స్తో సహా పేజీలతో సహా ఎట్లా చెప్పగలిగాడు అంతేనా కదా. నువ్వు టైం పాస్కి వచ్చినవా 8 గంటలు వెతికినాడు పుస్తకము. నువ్వు 5 నిమిషాల్లో టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నావు. 8 గంటలు వెతికినా నువ్వు అడిగిన బుక్ని లైబ్రరీలో నువ్వు 5 నిమిషాలు చూసిపోతే టైం పాస్ మొత్తం చదవాలి వెళ్ళాలి వారమైనా సరైన కూర్చొని అంతేనా. మరి ఏ చాప్టర్లో ఏ పేజీలో ఏముందో అడుగు నేను చెప్తాను అన్నాడు. టకా 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 10-20 ఆన్సర్లు చెప్పేశాడు. దండం పెట్టేసి మీరు ఏదైనా మీరు ఎక్స్రే అది మీ యొక్క కంప్యూటర్ మీ బుర్రా స్వామీజీ అని చెప్పారు.
కనుక నిజంగా ఇప్పుడు మనకి ఏమైనా డౌట్లు వచ్చింది అనుకో, నేను రోజు 5 నిమిషాల్లో సమాధిలో వెళ్ళిపోతాను, లేకపోతే నేను నా శరీరం నుంచి రిలీజ్ అయ్యి హిమాలయాలు కూడా నేను టూర్ వెళ్ళగలుగుతాను, కాశీ వెళ్ళగలుగుతాను, మీరు బస్ టికెట్ ట్రైన్ టికెట్ పెట్టిపోయారా, నేను ఈ నుంచి హిమాలయాలు హాస్టల్ ట్రావెలింగ్ చేయగలుగుతాను అనే మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయనుకో. అయితే మనం చదివిన పుస్తకాలు కానీ మనకి ఇచ్చిన గైడెన్స్ ఇచ్చిన ఇతర ధ్యానులు కానీ మనకు నేర్పిన వాళ్ళు కానీ వాళ్ళు మనకి ఈ విధంగా ట్రైనింగ్ చేసే వరకు మనం అది వాస్తవంలో జీవిస్తుంటాం అనుకో. అది నిజమా అబద్ధమా అన్నప్పుడు ఇంకొక యోగి రుజువు చేయాలి. ఇప్పుడు ఎలా అంటే, ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, కొత్తగా ఇంజనీర్ కోర్సులో జాయిన్ అయిన యువకుడు ఉన్నాడు, ఆయన ఎన్నో డ్యాములు కట్టాడు, ప్రాజెక్టులు కట్టాడు, అపార అనుభవం ఉంది. ఎంత అనుభవం ఉంటుంది ఆయన చిటికలో మనకు డౌట్లన్నీ క్లియర్ చేస్తారు అంతేనా. కనుక అట్లా ప్రాక్టికల్గా అందులో మంచి తపస్సంపన్నులు ఈ డౌట్లకు అన్నిటినీ డౌట్లన్నీ క్లియర్ చేయగలుగుతారు. ఆ స్థితి అందుకున్నప్పుడు మన శరీరము బాడీ అన్ని వీటి మీద మనం ఒక ఆధిపత్యం ఏకచిత్రాధిపతి లాగా ఆధిపత్యం సంపాదిస్తాము. ఇప్పుడు సీఎం ఉన్నారనుకోండి, ఎంతమంది ఆయన దగ్గర ఏముంటారు, ఒక మినిస్టర్ ఉన్నారనుకోండి, ఒక కలెక్టర్ ఉన్నారనుకో, ఎంత మంది అలర్ట్గా ఉంటారు ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆయన ఆఫీసులో ఒకసారి సార్ చెక్కింగ్కి వస్తున్నారంటే స్కూళ్ళు అన్ని చెక్ చేస్తారు కదా. కలెక్టర్కు జిల్లా స్థాయిలో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు చెక్ చేసే అధికారం ఉంటుంది. ఆయన వస్తున్నప్పుడు ఎట్లా అలర్ట్గా ఉంటారు, భయభక్తితో ఉంటారు. అట్లా ఈ అన్ని ఇంద్రియాల మీద శరీరం మీద అంత ఆధిపత్యం సంపాదిస్తుంటారు ఆ యోగి. అందుకని వివేకన మలయర స్వామి అంటారు, ఎవరు ఇంద్రియాలని దాస్యం చేసుకుంటారో అంటే తన దాసులాగా వాడుకుంటారు తనకి లోకమంతా దాసులు అంటారు. అర్థమైనా, ఎవరైతే ఇంద్రియాలకు దాసులు అయిపోయారో వాడు లోకానికి అంతా దాసులు అంటారు. అర్థమైనా, కనుక అంటే ఎవరికి ఋషులు ఉన్నారు, బక్క చిక్కిన శరీరంతో గట్టిగా గాలి వస్తే కూడా కొట్టుకొని పోయి దుమ్ము దూరితో కొట్టుకునే ఒక ఋషుల దగ్గరికి గొప్ప గొప్ప చక్రవర్తులు వచ్చి బోర్ల పడి మొక్కి దండ ప్రణామాలు చేసి, ఎందుకు ఆయన కళ్ళు ఆయన చూపు మా మీద ఉంటే చాలు శుభాలు జరుగుతాయని, అంతే కదా. అంటే ఆయనకి ఇంద్రియాలు దాస్యం చేస్తున్నాయి, ఆధీనంలో ఉన్నాయి. ఇంద్రియాలంతా తన దాసులు, తన ఇంద్రియాలు. కనుక ఆయనకు అందరు చక్రవర్తులు కూడా దాసులు అయిపోయారు అనక. అలాగే ఇప్పుడు కలియుగం మారింది, ఎవరు మోసం చేసి ఎక్కువ హెలికాప్టర్లు 1 ఎకరాలు పొలం కొని బాగా ఆస్తులు సంపాదించాడో అతని దగ్గరికి ఆటోమేటిక్గా అంతా దాసులు అయిపోతారు. ఎందుకు, ధనం దాచుకోనికి, నల్ల ధనం దాచుకోనికి. అర్థం కదా, ఆ సాధుతానికి ఎవరు పోతారు, బ్లాక్ మనీ దాచుకోనికి పోయేటోళ్ళు. ఇప్పుడు అయ్యో అంతమంది గోళ్ళ పడిపోతున్నాడు, ఇంద్రియాలను దాసం చేస్తున్నారని భ్రమపడకండి. ఈ మాయా మరువులు ఇప్పుడు ఉండే మాయా సంస్థలు అంటారు. మన మీరు స్వామీజీ ఇట్లా చెప్పిందంటే, ఇప్పుడు ఓ పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, అవధూత ఎట్లుంటాడా అంటే, అవధూత పిచ్చివాడి వల్లే ఉండును అని అనుకో. పిచ్చివాడికి అంతా నువ్వు గోడవాడి వచ్చి పూజలు చేస్తున్నావు అనుకో, మళ్ళీ నేను మిస్లీడింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైతే మినిస్టర్లు సీఎంలు గోడవాడి మొక్కిండ్ర అనుకో, ఆయన ఇంద్రియాలను దాస్యం చేసుకున్నాడు కనుక ఆయనకు లోకమంతా దాసుడు అయ్యారని మన భ్రమ పడద్దు. ఇది కలియుగము, డూప్లికేట్కు ఒరిజినల్కు. ఇప్పుడు అమ్మగారులకు తెలుసు, రోజు ఒకటే నగలు పెట్టుకునే బదులు చాలా మందికి అది అంటే ఏదో ఇప్పుడు కొత్తగా గోల్డ్ వచ్చినాయి కదా, 1 గ్రామ్ గోల్డ్ అంట చూడండి, అది సేమ్ అసలు బంగార పూత పూస్తారు పైన, లోపల ఏమి ఉండదు, బంగార పూత పూస్తారు. ఒరిజినల్ కంటే 1 సంవత్సరం కలర్ పాడవదు, కలర్ ఇలాగే ఉంటుంది. అసలు ఒరిజినల్ బంగారం కూడా అంత మెరవదండి, అవునా. వజ్రాల హారం దాకా పూర్వకాలంలో రాణులు వేసుకుంటారు చూడు, అటువంటి ఫంక్షన్స్ లో వీళ్ళు మొత్తం ఇంకా అది ఎక్కువ. అట్లాగే మనకు భేదం తెలియలేకపోతుంది. ఎవరు తెలుసుకుంటారా ఆ భేదం అంటే, సాధనలో పరిపక్వ స్థితిలో ఉండే వాళ్ళే తెలుసుకుంటారు, సామాన్యులు తెలుసుకోలేరు అంతేనా. కనుక అట్లా కనుక ఎవరికైతే ఇంద్రియాలు దాస్యం చేస్తారో లోకమంతా దాసులు అయ్యే వాళ్ళు ఆ ఋషులకి. ఎవరైతే ఇంద్రియాలకు దాసులు అయ్యారో అందరి ముందర తల ఉంచాలి, అందరికి దాసులు కావాలి. ఎందుకంటే ఎవరితోటి అవసరం వస్తుంది, అవునా. ఎందుకు ఇంద్రియాలకు దాసుడైన, కనుక ఆ విధంగా ఈ యోగం వలన ఇంద్రియాలు కంట్రోల్ వస్తాయి. మనసు శరీరము ఇంద్రియాలు కంట్రోల్, కన్ను కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు కన్ను చూసింది మామూలు, అప్పుడేమో చూసింది ఎలా కావాలంటది, ఇప్పుడు ఏమంటుంది మనసు కరెక్ట్ కావాలి కదా దానికి, కన్ను జడమైంది. మనసు కరెక్ట్ అయినప్పుడే దాని విషయాన్ని తెలుసుకుంటుంది. నీ మిత్రుడు ముందర నుంచే వెళ్ళాడు చూసినావా అంటే
అయ్యో నేను అబ్జర్వ్ చేయలేదు అబ్జర్వ్ అంట అబ్జర్వ్ చేయలేదు గమనించలేదు అంట అంటే మనసు అక్కడ కనెక్ట్ అయినప్పుడే అబ్జర్వేషన్ చేస్తుంది గమనించినప్పుడే తెలుసుకోగలుగుతాం అంతే కదా అంటే ఇంద్రియాలు జడమైనది అందుకనే ఇంద్రియాల కొద్ది మనసు మనసు అంటే శరీరానికి కంటే ఇంద్రియాలు గొప్పది ఇంద్రియాల కంటే మనసు గొప్పది మనసు కంటే బుద్ధి బుద్ధి కావాల ఆత్మ ఉంది అర్థమైంది కదా వెళ్తున్నారా అమ్మా సరే అయితే ఈ విధంగా ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఆ బుద్ధి కావాలంటేదే ఆత్మ పదార్థం ఆత్మ ఆ ఆత్మస్వరూపమే నీవు అయి ఉన్నావు ఒకదానికంటే ఒకటి ఎక్కువ కనుక ఇవన్నీ ఇవన్నీ ఆధీనంలోకి వచ్చినప్పుడు అద్భుతంగా మనకు అందుకని గొప్ప గొప్ప ఋషులు ఇవన్నీ ఆధీనంలో పెట్టుకున్నారు కనుక ఈ యోగం వలన మనకు కళ్ళు చెవులు ముక్కు నాలుక ఐదు జ్ఞానేంద్రియాలు అంటారు ఐదు కర్మేంద్రియాలు ఇవి ఆధీనంలోకి వస్తాయి ఇప్పుడు జింక ఉంది జింక ఫ్లూటుకు బానిస జింకని ఫ్లూటు వాయించి వలలో వేసి పట్టుకొని పోవచ్చు చేపకు ఎర్రని వచ్చి పట్టుకోవచ్చు అంటారు కదా ఎవరైనా పట్టుకోవాలంటే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలంటారు కదా ఏముంటుంది ప్రత్యర్థికి అంటారా మన పొలిటికల్ లీడర్స్ ఎత్తుకు ఫైర్ చేస్తుంటారు అవునా ఎక్కడైనా సరే ఆ విధంగా మనకు ఈ ఇంద్రియాలతోటి ఈ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఐదు ఇంద్రియాలు వశమైపోతాయి మనకు ఆటోమేటిక్గా ఇంకే గొడవ లేదు ఏ సమస్య లేదు కోరిక లేనివాడు కోటీశ్వరుడు ఆశ లేనివాడు ఐశ్వర్యవంతుడు ఇంకా నువ్వు ఏడ కూర్చున్నా అంతేనే కదా సాధువుని కొంతమంది రాజువునికి రాజు మహారాజు అంటారు చూడండి మహారాజు ఆయన ఏకమైన మహారాజు అంటారు అంటే ఏ చింత చీకు లేనివాడు మహారాజు లాంటి వాడు అవునా కదా మరి కనుక ఆ విధంగా ఏమి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎన్ని ఉన్నా కానీ చిన్నపిల్లలు వాడికి ఒక చిన్న చాక్లెట్ ఇస్తే తృప్తి పడిపోతారు పెరిగే కొద్ది వాడికి కూడా కోరికలు పెరుగుతుంటాయి అవునా పెద్దవాళ్ళు ఇస్తే ఉంటుంది వాళ్ళ కోరికలు అవునా కదా సాధువులు చిన్నపిల్లల్ని చాలా తృప్తి పడతారు ఇంత ప్రసాదం ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓ లడ్డు ఇచ్చినాం అనుకో ఓ పండు ఇచ్చినాం అనుకో హ్యాపీగా వాడు ఆనందంగా తింటుంటాం ఇస్తారు కానీ పెద్దవాళ్ళని తృప్తి పెట్టడం అనేది చాలా కష్టం వాళ్ళు లిస్ట్ రాసుకొని వస్తారు అంతేనా పోనీ ఒక కోరిక నెరవేరితే ఇంకా చాలు జీవితం అనుకుంటున్నా పెళ్లి కానప్పుడు పెళ్ళే పెద్ద సమస్య అంటాడు పెళ్ళి అయినాక పిల్లలు అవతలేరని అవునా కదా చదువుకున్నప్పుడు చదువు పాస్ అయితేలేనని పాస్ అయిన తర్వాత ఉద్యోగం వస్తలేదని ఉద్యోగం కాకపోతే పెళ్ళి అయితేలేదని పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అయితేలేరని అంతేనా కదా మంచిగానే నడుస్తుంది కానీ కొట్లాడుతున్నాం ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు మా ఆయన నా మాట వినాలండి మా ఆవిడ నా మాట వినదండి అంతేనా కదా ఇట్లా అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక గుణాలు కుదరక ఒక రజోగుణం ఒక సత్వగుణం ఎట్లా వింటుంది వినరు కదా ఇద్దరు సత్వగుణం అనుకో కలిసిపోతుంది నేను భక్తిలో ఉంటాను మా ఆయన కూడా భక్తిలో వస్తే బాగుంటుండే అని ఈమె అనుకుంటుంది నేను ఆధ్యాత్మికంగా ఉన్నా మా ఆవిడ కూడా ఆధ్యాత్మికంగా ఉంటే బాగుంది కానీ ఈయన మాత్రం ఆమె చెప్పకుండానే క్లాస్కి వస్తాడు ఒకసారి ట్రై చేయదు ఆమె రాదు మండిది అనుకుంటాడు కానీ ట్రై చేయాలి అర్థమండి కదా నేను ఆరోగ్యంగా మనశ్శాంతి ఉన్నా దీని బెనిఫిట్స్ చెప్పాలి మెల్లమెల్లగా వాళ్ళు వస్తారు ఇప్పుడు మీరు ఉన్నారనుకో ఉప్పు కారం తక్కువ తింటారు సాత్వికంగా వస్తారు మీ ఇంద్రియాల కంట్రోల్ వస్తాయి మీరు ప్రశాంతంగా ఉంటారు ఆ సాధన చేయని వల్ల లోపల రజోగుణం నశించదు మరి ఇంట్లో శాంతి ఎట్లుంటుంది అర్థమండి కదా మెల్లగా మీరు క్రమం తప్పకుండా సాధన చేస్తుంటే ఇంట్లో కూడా మీ వాళ్ళు కూడా సాధనలోకి వస్తారు భార్యను భర్తని ఆధ్యాత్మికంలోకి దించాలి భర్తను భార్యని భర్తలు అప్పుడే ఇంట్లో సమస్యలు ఉండవు గుర్తుపెట్టుకోండి అర్థమైందా పిల్ల వీళ్ళిద్దరు చూసి పిల్లలు కూడా ఆధ్యాత్మికం వైపు మళ్తారు అప్పుడు ఒకే భోజనం ఇష్టం ఒకే వ్యవహారం ఒకే ఇవన్నీ ఉంటాయి తెలుసరా భోజనం చేయండి అమ్మా అట్లా ఈ విధంగా మీరు ఆధ్యాత్మిక కుటుంబం అయితే ఇంకే సమస్యనే ఉండదు అవగాహన పెరుగుతుంది అవగాహన మన కోణం నుంచే కాకుండా ఎదుటి వ్యక్తి ఎదుటి వాళ్ళ కోణం నుంచి ఆలోచించే గుణం పెరుగుతుంది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే గుణం పెరుగుతుంది ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే తన ఒక్కరి కోణం నుంచే నేను ఏది చేసినా రైటే నేను ఒక్కరి నేను కరెక్టే ఉన్నాను నేను చేసేది రైటే అనుకుంటాను ఎదుటి వ్యక్తి కోణం నుంచి ఆలోచించినందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఎదుటి వ్యక్తి ఎదుటి కుటుంబంలో ఎదుటి వాళ్ళ కోణం నుంచి కూడా ఆలోచించే గుణం పెరుగుతుంది శాంతం వస్తుంది ఒక మాట అన్నా ఓర్పు కలుగుతుంది ఓర్పు లేకనే అంతేనా కదా వీరో మాట వాళ్ళ మాట అనే వరకు గొడవలు వచ్చాయి అదే శాంతం ఉన్నాను పట్టించి స్విచ్ ఆఫ్ చేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం తెలుసు చెవులు స్విచ్ ఆఫ్ చేసుకోవడం తెలుసు ఎవరికన్నా
అంతేనా కదా. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా అక్కడ వృద్ధులు కూడా మా పిల్లల మీద చాలా కోపం వస్తుంది స్వామి, ఏమనలేకపోతున్నాం. కోపం కంట్రోల్ అయ్యే చెప్పండి, ఏమని అంటే గొడవకు వస్తాయి, వాళ్ళ అన్నం కూడా పెట్టాలి మాకు. అంతేనా కదా, ఆ ఓల్డేజ్ హోమ్ లో పోయి ఉండిపో అంటారు, ఏం చేస్తాం స్వామి అంటారు. అంతేనా కదా, ఆ కోపం కంట్రోల్ తెచ్చుకుంటే ఓల్డేజ్ హోమ్ లో ఉండవలసిన అవసరం ఉంది. అమ్మా మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఇంతవరకు తెచ్చినాం, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. అంతేనా కదా, మేమేం పట్టించుకోవాలి, కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి, ఓల్డేజ్ హోమ్ లోకి వెళ్ళవలసిన అవసరమే ఉండదు వృద్ధులకు. ఎందుకంటే ఇప్పటి పిల్లలకు చెబితే వాళ్ళు వినరు, మిమ్మల్ని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్ లో చిన్నపిల్ల వారి స్కూల్లో వదిలినట్టు వదులుతారు. అంతేనా కదా, కనుక మరి ఏం చేస్తాం చెప్పండి. చిన్నప్పటి నుంచి సంస్కారం ఇవ్వాలి, మరి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడేమి బాగు చేస్తాం. పెద్ద చెట్టు అయింది వంచకపోతే ఇరిగిపోతుంది, చిన్న మొక్కున్నప్పుడు సరి చేయాలి. చిన్నపిల్ల సంస్కారం నేర్పుకుంటే పెద్దలకు పాద నమస్కారం చేయాలి, దేవుడికి మొక్కాలి, పెద్దల మాట వినాలి, కొద్దిగా సంస్కారం మంచి అలవాట్లు మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే బాగుంటుంది. వ్యాపారం ఉద్యోగంలో బిజీ బిజీ ఉండి పిల్లలకు సంస్కారం ఇవ్వాలి, ఆటలు పెరిగిండ్రు, లేదంటే పట్టించుకోలే వాళ్ళని, శిక్షణ ఇవ్వలే, అది పెద్దల లోపమే. అవునా, ఇప్పుడు కొన్ని హిందీ రాష్ట్రాల్లో ఉంటారు, ఎంత సంస్కారం ఉంటుంది వాళ్ళకు, ఉంటారా ఉంటారు హిందీ రాష్ట్రాలలో? చాలా సంస్కారం ఉంటుంది, ఎందుకు పిల్లల్ని కూడా సంస్కారవంతంగా పెంచుతారు. కనుక ఆ విధంగా మనకు, ఆ విధంగా మనము శాంతముతోటి సౌఖ్యం ఉంటుంది, శాంతం లేకపోతే సౌఖ్యం లేదు, సుఖం లేదు. కనుక ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, శాంతం ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఆధ్యాత్మికం వచ్చి మళ్ళడానికి ప్రయత్నం చేయాలి, ఒక్కరే మారితే లాభం లేదు. అర్థముందా, అంటే కొద్ది సమస్యలు తక్కువ వస్తాయి, మీ వరకు సమస్యలు ఉండవు, వాళ్ళు కూడా శాంతిగా ఉండాలంటే ఇది ఉండాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అడగండి. ఏం కాదు, ఏం కాదు, మళ్ళీ అప్పుడప్పుడు నాలుగని బయటికి తీసుకున్నారు, కొన్ని వాటర్ తాగాలి. కేసీఆర్లో ఉండండి, అన్ని చెప్పులు కంట్రోల్ అవుతాయి కేసీఆర్తో. దానికి ఏ సంబంధం లేదు, ఋషులు ఎట్లున్నారు అర్థమైంది కదా, మేము ఎవరి మీద ఆధారపడం. అవునా, గాంధీజీ ఏమో కొంచెం సొంతంగా బ్లేడ్ పెట్టి గుండు చేసుకునేవాడు. అవునా, ఇంకా మేము అది కూడా ఏం లేదు. అర్థమైంది కదా, ఇట్లా ఎందుకు చెప్తారంటే స్టార్టింగ్ లో యోగ సాధకులు హీట్ బాగా పెరుగుతుంది. అర్థమైంది కదా, చల్లటి స్నానం చేసి కొప్పు వేసుకున్నాం అనుకో, బ్రహ్మరంధ్రానికి కూలు ఉంటుంది ఇక్కడ పైన వేసుకోవడం వలన, ఇలా జట అంతా చల్లగా ఉంటుంది కదా నీళ్లు, ఒంటే కూడా ఆరదు ఇట్లా కట్టి కడితే. ఇప్పుడే అమ్మగారు స్నానం చేసిన వాళ్ళు అడగండి వాళ్ళని, మీరు ఎవరైనా కొప్పు వేసుకుంటారా, బాగా బట్టలు తిప్పుతారు, ఇలా దులిపి అలా దులిపి ప్రాణ కింద వేసి ఆరినాక కొప్పు వేసుకుంటారు. అవునా, అవునా, ఎందుకు ఆరు ముడి వేస్తే ఆరు వెంట్రుకలు. అవునా కదా, అట్లా ఇక్కడ ఉన్నప్పుడు రోజంతా చల్లగా ఉంటుంది. అర్థమైంది కదా, ఇంకా ఎక్కువంటే ఒక గ్లాస్ నీళ్లు కొప్పులో పోసుకుంటే అయిపోయి చల్లగా. అవునా, శివుడు అందుకనే గంగని పెట్టుకున్నాడు సీక్రెట్. అవునా, అవునా కదా, దాంతో సంబంధం, దీనికి దానికి వెంట్రుకలకు సంకల్ప శక్తికి ఏ సంబంధం లేదు. అర్థమైందా, ఒకటి ఏంటంటే ఋషులు నేను ముందుగా తీసుకున్నాను స్వామి ఇంత పెరగనీయడా ఆయన శివలింగు. అవునా కదా, మంగశాప పక్కనే ఉందో ఏమో అంటారు కదా, నువ్వు ఎలా ఉన్నా లోకం నిన్ను ప్రశ్నిస్తుంది, గుర్తుపెట్టుకో. ఈయనేం ఆధ్యాత్మికమయ, ఇంత కూడా పెరగనివ్వడు, నున్నగా ఎప్పుడు నున్నగా చేసేస్తాడు, రోడ్డు రోడ్డు రోడ్లలాగా చేసి పడేస్తాడు అంటారు. అవునా, మరి అలా అంటే ఇలా తింటే ఇలా ఉంటే ఇది అలంకారణ, 100 సార్లు సేవింగ్ చేసినా మళ్ళీ వస్తుంది, ఇది అలంకరణ కాదు, ఇది ప్రకృతి సహజము. అంతే కదా, శరీరంలో వెంట్రుకలు పెరగడం అనేది సహజం. అర్థమైంది కదా, ఆ సహజతని కూడా వాళ్ళు ఎందుకంటే వెంట్రుకలు గాలి ఇట్టాడుకోకుండా ఏదో రకంగా దాన్ని గుడి వేసేస్తారు. కనుక ఈ విధంగా ఋషులకు ఆనాడు అరణ్యాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే వదిలేస్తారు, శరీరాన్ని పట్టించుకోరు. మీలాగా కొంపు పెట్టము, సబ్బులు వాడము, నూనె వాడము, అర్థమైంది కదా, డబుల్ కాట్ బెడ్ మీద పడుకోము, నెల మీద పడుకుంటాం. అర్థమైంది కదా,
అట్లా ఈ విధంగా మా యొక్క జీవన విధానం ఋషులం కనుక మేము అడవిలో వెళ్తున్నప్పుడు ప్రకృతి సహజంగా దొరికిందే తింటాం, మాకు ఇచ్చి దోశ అవసరం లేదు, అవసరం కదా, వెజిటేబుల్ బిర్యానీ అవసరం లేదు, కుకింగ్ ఫుడ్ అవసరం లేదు, మేము నేచర్ ఫుడ్ మాకు ఇష్టం, అర్థం కదా, మేము ప్రకృతిలో జీవించేసి వచ్చినాం కాబట్టి అదే విధంగా మనం వెళ్తాం, అర్థం కదా. మానసికంగా మీరు చాలా ఎక్సర్సైజ్ చెప్పారు, సంకల్పం లోపల మనసుకి అది సంకల్పం పెరిగి నేను చెయ్యాలి నేను సాధిస్తాను అన్న సంకల్పం పెరగడానికి ఏదన్నా పట్టిస్తా. మనసుకు మందు లేదు, మానసిక రోగానికి మందు లేదు, అంతేనా కదా. అట్లా ఆ విధంగా మనము మన మనసులో విచారణ చేయాలి, దీనివల్ల ఈ సాధన చేస్తే నాకు ఎంత బెనిఫిట్, నాకు ఎంత ఇది అని దీంట్లో మనం ఇచ్చేయాలి. ఇంకొక ఆయన అంటే పులి చర్మం మీద వేసుకుంటే సిద్ధులు బాగొస్తాయా స్వామీజీ అని, ఒక ఆయన జింక చర్మం మీద కూర్చుంటే సిద్ధులు బాగొస్తాయా అంటే ఎక్కడికి ఋషులు వేసుకున్నారు కదా స్వామి అంటున్నారు, ఋషులు వేసుకున్నారు సరే, ఆనాడు వస్త్రాలు లేవు, చేనేత వస్త్రాలు లేవు, మరి అది జంతువు చనిపోయిన జంతువు ఉంటే అది ఎవరో వేటగాడు వలిచి ఇచ్చి ఆయన మీద భక్తితోటి ప్రసాదించేవాడు ఆ చర్మం, కింద డస్ట్ అంటుకొని దొరికితే ఒక జీవితాంతము పూర్వకాలంలో చర్మాలు కట్టుకునే, మరి ఇప్పుడు చర్మాలు కట్టుకుంటున్నారా, అంతేనా కదా అండి, వస్త్రాలు లేవు కాబట్టి జంతు చర్మాలు కట్టుకునేవాళ్ళు. అది ఒకటేంటంటే పైన మెత్తగా ఉంటుంది కదా, బెడ్షీట్ లాగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది, కింది సైడు మామూలుగా చర్మము డస్ట్ అంటదు, ఇలా దులిపేస్తే సరిపోతుంది, ఉతకవలసిన అవసరం లేదు, ఒక రెండు తరాలు కూడా దాన్ని వాడుకోవచ్చు, ఒకసారి వాడుకున్నాను. అట్లా ఇప్పుడు మీరు సామాన్యులు గారు స్వామి ఏ ఆసనం వేసుకుంటారని చూస్తాం, సీక్రెట్గా స్వామి ఒక పులి చర్మం పెట్టుకున్నాడు, దాని మీద మళ్ళీ వస్త్రం వేసుకొని కనిపించకుండా సీక్రెట్గా పెట్టుకున్నాడు అంటే ఇంకా ఇక్కడ ఒక లక్ష మంది నేర్చుకున్నాను అనుకో, లక్ష మంది ఆటలు ఉంది అంతే, అప్పుడు ఏం చేసేస్తాడు, 10,000 ఉండేది 100,000 రూపాయలు వేస్తాడు దానికి, అప్పుడు ఏం చేయాలి, చనిపోయింది వలుచుకొని వస్తాడు జింక చర్మం కానీ పులి చర్మం కానీ, అప్పుడు ఏం చేసేస్తాడు, గిరాకీ ఎక్కువ పెరిగే వరకు వాడు చంపి తీసుకొస్తాడు, మరి ఆ పాపం ఎవరిది, మనం ఆర్డర్ చేయకపోతే వాడు ఇచ్చేయాలి కదా. మేము శాకాహారమే తీసుకుంటాము, అలాగే మేము అహింసవాదులము కనుక మేము జంతు చర్మాలు వాడము, అంతేనా కదా, లేకపోతే ఫ్రీగా ఇచ్చిపోయి మాకు చాలా మంది తీసుకో తెస్తామంటారు, వద్దొద్దు అక్కడే పెట్టుకు ఇక్కడది ఇక్కడది తీసుకునే రావద్దు అంటాం, అర్థమైందా, మమ్మల్ని చూసి అందరూ అదే వాడతారు, అప్పుడు జంతు బలం ఎక్కువ జరుగుతాయి, అంతేనా, అందులో ఏమీ లేదు, ఆనాడు వస్త్రాలు దొరకపోయేది కాబట్టి వాళ్ళు ఆ చర్మాన్నే ధరించేవాళ్ళు ఋషులు, ఇక లేదంటే ఇవి ఆసనానికి కూడా అదే వాడుకునేవాళ్ళు, దుమ్ము అంటకుండా దాని మీద పడుకునేవాళ్ళు, ఇంకా అవధూత స్టేజ్లో నేల మీద పడుకుంటారు, ఏం పడదు. అంటే ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి కదా అండి, మంచి మెత్తటి పరుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవి వాడుకోండి, కనుక ఇది కూడా మనం ఇది చేస్తే లాభం, ఏ పని చేసినా వివేకంతో చేయాలని చెప్తాం, అవివేకంతో చేద్దాం, ఆ పక్క ఆయన చేశాడు ఈ పక్క ఆయన చేశాడు, కాపీ మాస్టర్స్ కాపీ పేస్ట్ ఈ కాలంలో, ఒకవేళ లెక్కలు చేశాడంట ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నోట్ బుక్ తీసుకున్నాడు నోట్స్ రాసేటప్పుడు, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈగా అతుకుపెట్టినట్ట చంపి, వాళ్ళ నోట్బుక్లో ఏదో ఈగా చచ్చిపోయింది, అట్లా అక్కడ అతుకున్నారు, అంతేనా కదా, అక్కడ ఒక ఈగని చంపి వాడు అక్కడ గమ్ము పెట్టి అతుకుపెట్టాడు, అంతేనా, అందరు ఒక 10 మంది అతను నోట్బుక్ రాసుకున్నదంతా అక్కడ ఈగ ఎందుకు, అదే అక్కడే ఎందుకు ఆ ఈగ అతుకున్నది అని చూస్తే సేమ్ ఓ కాపీ మాస్టర్స్ కాపీ పేస్ట్ చేసిందని అనుకున్నాం. కనుక ఇట్లా కాపీ ఇంకొక కథ చెప్తా, పూర్వకాలంలో బ్రాహ్మణుల్లో భర్త చనిపోయారు అనుకోండి, చిన్నప్పుడే భర్త చనిపోయింది అనుకో, ఏం చేసేది, చప్పిటి భోజనం ఉప్పు కారం లేకుండా చప్పిటి భోజనం ఒకే పూట తినాలి, భాగవతం చదవాలి, గుండు రోజు గుండు చేసుకోవాలి, తెల్ల చీర కప్పుకొని నెత్తి మీద అది కప్పుకొని ఉండేవాళ్ళు. అయితే ఈయన ఏం చేశారు, ఈ భర్త ఏం చేశారంటే భార్యను ఎప్పుడు అది చూడు ఆ బోడ బాపనమ్మ చూడు ఎంత బాగా వంటలు చేస్తుంది, నీవు ఉన్నావు నీకు అస్సలు వంటలే రావు అని ఊరికి ఆమెని ఈయన ఎప్పుడు ఒక మాట అనేదంట, అన్నప్పుడు ఇది నాకు ఒక పౌరుషం వచ్చేసి నేను ఎక్కడన్నా చేసి ఆవిడలాగా నేను వంటలు చేయాలి అద్భుతమైన చేయాలి అని అనుకున్నదంట. అని ఇంకా ఆమె ఉదయం నుంచి 4 గంటలకే లేస్తుంది కదా, ఎట్లా ప్రాసెస్ చేస్తుందో ఆమె కాపీ పేస్ట్ చేసింది నేను
అట్లా వన్ మంత్ కిటికీలో నుంచి ఆమెకు ఒక సీసీ కెమెరా పెట్టేసింది. ఇక మొత్తం జినచీర గమనించింది, గమనించి ఈమె కూడా అలాగే చేసింది అమ్మ. ఓ తెల్ల చీర కట్టుకున్నది, గుండు కొట్టుకున్నది, తెలవార్దామండే బొట్టు పెట్టుకునే పుస్తే తీసేసింది, ఇవన్నీ తీసేసి ఇలా కట్టుకొని చక్కగా అక్కడ అన్ని చేసేసి భర్త ఇదన్నాడు అంటే ఏంటి ఇలా తయారైన అంటే నువ్వు ఆమె సేమ్ ఆమెలాగానే వంట చేసింది అంటే ఈ రోజు వంట అయితే బాగుంది కానీ ఈ గెటప్ ఏంటిది ఇదేంటి అంటే నువ్వు ఆమె సిద్ధాంతాలు నచ్చుతావు కనుక సేమ్ అలాగే నేను ఆమెను కాపీ పేస్ట్ చేసినా అని చెప్పింది అంట. అంటే మనమేమో అనుకరిస్తున్నాం, గుడ్డిగా అనుకరిస్తున్నాం. ఆమె వంట విధానము శుచి శుభ్రత మంచిగా చేస్తుంది కానీ ఆ వంటని నువ్వు కాపీ పేస్ట్ చేయి కానీ ఆమె ఆమెను అనుకరించదు. కనుక ఇప్పుడు ఏది అనుకరించాలో ఏది అనుకరించాలో తెలుస్తుంది. గుడ్డిగా ఫాలో అవుతున్నాం మనం, అట్లా గుడ్డిగా ఫాలో కావద్దు. ఇంతవరకు శివలింగాల కథ కూడా చెప్తా కదా, ఒక ఆయన సేతు స్నానం అంటే సముద్రానికి 7 సంవత్సరాలకు ఒక స్నానం చేయాలి సేతు స్నానం. ఒక ఋషి కమండలం ఉంటుంది కదా, ఎందుకు కమండలం ఉంటుంది అంటే ఒక గొంతు ఆరిపోతుంటుంది ప్రాణాయామం చేస్తుంటే, ఆచమనం చేసుకుంటారు భోజనం చేసేటప్పుడు ఆచమనం, ఎందుకంటే ఓ 3 గుట్టకలు నీరు తాగినప్పుడు పేగులు సాపు అవుతాయి. ఆహారము ఒక పుట్ట భోజనం చేస్తారు కదా, పేగులు ఆరిపోయినప్పుడు తడి చేసుకోవడానికి ఆచమనం కోసం మంచిదమ్మా. అట్లా ఆ విధంగా ఆయన చేశారా, ఆచమనం చేసుకోవడానికి ఉండేది. ఆయన కమండలము ఒక ఇసుకలో పెట్టేసి శివలింగం దాకా కుప్ప చేశాడు. చేసి స్నానం చేస్తుంటే ఒక ఆయన చూశాడు, ఓహో ఈరోజు సోమవారం సేతు స్నానం, శివలింగాన్ని కట్టి స్నానం చేస్తే డబల్ పుణ్యం కదా, ఈ స్వామి చేశాడు నేను కూడా అలాగే చేస్తామని ఆయన దాని పక్కన ఇంకో కుప్ప కట్టాడు. ఆ కమండలం ఎందుకంటే గుర్తు స్వప్న, ఈ కమండలం ఇత్తడిది, ఎవరన్నా దొంగిలు ఇస్తారు దీన్ని ఇసుకలో పాతి కుప్ప కట్టినానుకో రాగానే వచ్చి గుర్తుపడతాను, నాకెవరు కొత్త వాళ్ళని నమ్మాలి ఎత్తుకొని వెళ్తే ఎవరికైనా ఇస్తే అని ఆయన కుప్ప కట్టాడు. వచ్చి తీసుకుందామని ఒక ఆయన కాపీ కొట్టి అది కట్టేశాడు. అట్లా ఆయనని చూసి ఓహో ఆ స్వామిని ఈయన కాపీ కొట్టాడు, నేనెందుకు కాపీ కొట్టవద్దు, శివలింగము తయారు చేసి స్నానం చేస్తే డబల్ పుణ్యం కదా అని అందరూ 1 లక్ష శివలింగాలు తయారైనాయి. ఈయన ఏం చేశాడు, నీళ్ళలో వెళ్ళాడు, మునిగాడు, ఒంటికాల మీద జపం చేసుకున్నాడు, మళ్ళీ సగం నీళ్ళలో ఉండి జపం చేసుకున్నాడు ఒక 2 గంటలు. 2 గంటల లోపల 1 లక్ష శివలింగాలు అయినాయి. అయ్యే వరకు ఆహా ఏం అంద పరంపర లోకము, నా కమండలముని గుర్తు చొప్పున నేను ఇసుక కుప్ప కట్టి అక్కడ పెట్టి స్నానం చేసి వస్తే వీళ్ళు శివలింగం అనుకొని ఇలా కడితే ఎక్కువ పుణ్యం వస్తుంది స్నానం చేసేటప్పుడు. సేతు స్నానం అంటే 7 సముద్రానికి, ఇప్పుడు మనం పుష్కర స్నానం అంటాం కదా, నదికి సంవత్సరానికి ఒక పుష్కర స్నానం వస్తుంది కానీ సముద్రాలు 7 సముద్రాలు కదా, 7 సముద్రాలకు 7 సంవత్సరాలకు ఒక స్నానం వస్తుంది అక్కడ, దాని వాటికి కూడా దాన్ని సేతు స్నానం అంటారు. కనుక ఆ విధంగా వాళ్ళు ఈ విధంగా అయ్యో అంత పరంపర కదా, గుడ్డిగా అనుకరిస్తుంది కదా లోకము అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడట. వీళ్ళ అంత పరంపరతోటి నా కమండలం పోయినాయి అని ఆయన బాధపడుకుపోయాడట. కనుక ఇది ఎందుకు చేస్తున్నారు, ఏం బెనిఫిట్, నేనెందుకు చేయాలి, ఈయన ఇది కొనుక్కున్నాడు నేను ఎందుకు కొనుక్కోవాలి, ఈయన ఇదే తింటున్నాడు నేను ఇదే ఎందుకు తినాలి. సినిమా యాక్టర్ ఉంటాడు, వాడు కోకోకోలా పెప్సీయో యాడ్ ఇస్తాడు, వాడికి 4 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇస్తారు, వాడు ఇలా తాగి అలా హెలికాప్టర్ల నుంచి దూకి తాగినట్టు చేస్తాడు, వీడు ఎందుకు తాగాలి. అమితాబ్ బచ్చన్ కూడా ఇచ్చాడు, అది తాగడం వల్ల నా పేరు పాడైపోయినాయి, దండవరా బాబు వాడు ఇచ్చిన 4 కోట్లు కాదు 8 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను ఆరోగ్యం పాడయ్యాను అంతే కదా. కనుక వాడు ఏదో సినిమా యాక్టర్ చెప్పిండాలి ఎందుకు తినాలి, ఆడెవడో పిచ్చి పట్టినా సెలబ్రిటీలో ఆ గురువుతాడు పోయిండు, మనం ఎందుకు వాడు వాడికి డబ్బులు ఎక్కువయో కొవ్వు ఎక్కువయో ఎందుకు పోయిండు, బ్లాక్ మనీ ఎక్కువ ఇవ్వడానికి వెళ్ళిండో దాచుకోవడానికి వెళ్ళిండో, మనం ఎందుకు కాపీ కొట్టుకోవాలి. సంపన్నులు చేసేదంతా రైటే అనుకోవడం మన అజ్ఞానం అతనుగా, వాళ్ళు పోయినదంతా గొప్ప గురువులు అనుకోవడం మన అజ్ఞానం. నల్లతనం దాచుకోనికి పోవచ్చు, లేకపోతే ఆ స్వామి జుట్టు పట్టుకొని ఉండాలంటే ఏక తినడానికి వెళ్ళొచ్చు, అర్థమైంది కదా. ఎందుకు వెళ్తారనే తెలియదు, కాలక్షేపానికి పోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి లగ్జరీ సౌకర్యం కావాలి కాబట్టి అక్కడ లగ్జరీ సౌకర్యం ఉంటుంది, 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమే, అర్థమైంది కదా. విహారయాత్ర కోసం పోవచ్చు. కనుక అట్లా ఏదైనా వివేకంతో ఆలోచించాలి, వాళ్ళు చేసిన దాన్ని నేను ఎందుకు చేయాలి, అట్లా ఆలోచన చేయాలి. అందులో అది శాస్త్రీయంగా ఉండాలి, ఋషుల ముందు చేసింది ఉండాలి, ఎంతో మంది వివేకవంతులు మేధావంతులు చేసింది ఉండాలి అట్లా అన్నమాట.
కనుక కేవలం డబ్బులు ఉంటేనే గొప్పవాడు కాదు, వివేకం ఉన్నవాడే గొప్పవాడు. ఈ కాలంలో డబ్బులున్నోడు వివేకం కోల్పోతే ఒక నిమిషంలో డబ్బులు పోగొట్టుకోవచ్చు, డబ్బున్నోడు వివేకం కోల్పోతే ఆరోగ్యాన్ని ఒక నిమిషంలో పోగొట్టుకోవచ్చు, డబ్బుని ఆస్తిని అన్ని పోగొట్టుకోవచ్చు. కానీ వివేకవంతుడు ఒక్క రూపాయి చేతులు లేకున్నా గొప్ప సంపన్నుడు అవుతాడు వివేకంతో. వివేకవంతుడు గొప్పవాడు అవుతాడు, వివేకవంతుడు ఒక ఋషి కాగలుగుతాడు, వివేకవంతుడు అనుకుంటే ఏదైనా కాగలుగుతాడు. కానీ వివేకం లేనివాడు అన్ని ఉండి కూడా కోల్పోతాడు. కనుక వివేకం గొప్పది, వివేకం ఉన్నవాడు గొప్పవాడు. ఒక వివేకవంతుడు లక్షల మంది వివేకవంతులను చేస్తాడు, ఒక అవివేకి లక్షల మంది అవివేకులను తయారు చేస్తాడు, ఒక తాగుబోతు 1000 మంది తాగుబోతులను చేస్తాడు. అర్థమండి కదా, ఒక మంచివాడు ఎంతనో మంచివాళ్ళని చేస్తాడు. ఇంకొకటి, ధనం ఉంది అనుకో మంచివాడు 10 మందికి వస్తాడు, బలం ఉంది అనుకో శరీరం ద్వారా 10 మందికి హెల్ప్ చేస్తాడు, పలుకుబడి ఉంది అనుకో తన పలుకుబడి బట్టి ఎంతో మందికి మేలు చేస్తాడు. అదే దుష్టుడి దగ్గర ధనం ఉంటే ఇతరులని పీడిస్తాడు ఆ ధన బలం చేత, శరీర బలం ఉంటే ఇతరులని పీడిస్తాడు, పలుకుబడి ఉంటే ఆ పలుకుబడి చేత జస్ట్ ఫోన్ కాల్స్ తోటి అందరినీ సతాయిస్తాడు. అర్థమే కదా పలుకుబడితో. కనుక ఈ యొక్క సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంటుంది, ధనము ఉంటే మదాన్ని ఇస్తుందంట ఎవరికి, అజ్ఞాని దగ్గర ధనం ఉంటే మనం ఇస్తుందంట. అర్థమైంది కదా, శక్తి ఉంటే పీడించుటకు ఉపయోగపడుతుందంట. అలాగే పలుకుబడి ఉంటే అది కూడా ఇతరుల పీడించుటకే ఉపయోగపడుతుంది. ఒక మంచి జ్ఞానుల దగ్గర ధనం ఉంటే ఎంతో మందికి ఉపయోగపడుతుంది, పలుకుబడి ఉంటే అది శక్తి ఉంటే కూడా అందరికి సేవ చేస్తారు. అందుకనే గురునానక్ గారు ఒకసారి ఒక ఆయన ప్రచారానికి వెళ్ళారు. అన్ని ఊర్లకి వెళ్ళిన తర్వాత ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక ఊర్లో గొప్ప సన్మానాలు చేశారు ఆయనకి. అంటే ఎదురుగానే వచ్చి ఆయనని ఊర్లోకి తీసుకెళ్లారు, మంచి ఆయన శిష్యులకి ఆయనకి భోజనం ఏర్పాటు చేశారు, మంచి బోధనలు విన్నారు. విన్న తర్వాత మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తున్నాడు బోధనలు చేయడానికి. వెళ్ళినప్పుడు ఆయన ఆ ఊరి వైపు మళ్ళీ రెండు చేతులు ఇలా ఎత్తి వీళ్ళు ఊరికొకరు పోవుగాక అన్నాడు. వీళ్ళు ఊరు వదిలి ఊరికొకరు పోవుగా అంటే శిష్యులు కంగు తిన్నారు. ఆయన పొట్ట చేతులు పట్టుకొని ఊరికొకరు పోమంటారని, ఈ ఊళ్ళనే అన్ని లభించి ఉండాలని కోరారు కదా ఒక గురువు అని మళ్ళీ ఇంకో పక్క ఊరు వెళ్ళారంట. ఆ ఊర్లో ఎవరు దగ్గరికి రాలేదు, వినలేదు, వీళ్ళు సోమరాయి ఊరు తిరుగుతుంటారు అని ఎవరు పట్టించుకోలే ఈయననే ఉపవాసం ఉండే బోధనలు చేశారు. అక్కడ ఉపవాసం ఉండే బోధనలు చేసి అంత జరిపి వెళ్ళారు. వీళ్ళకు సమృద్ధిగా అన్ని లభించి ఈ ఊర్లోనే అన్ని లభించి ఇక్కడే స్థిరంగా ఉండుగాక అన్నాడంట. ఆ ఊరి వైపు రెండు చేతులు ఎత్తి ఇట్లా గురువుగారు, ఇది చాలా పక్షపాతం అండి. అంటే వీళ్ళు గురుకుంటున్నారు. గురుకుంటుంటే ఏంటి నాయన నాకు చెప్పండి అంటే, గురువుగారు వీళ్ళు మీ గురించి ఇలా అనుకుంటున్నారని మళ్ళీ ఇంకో శిష్యుడు చెప్తారు కదా, ఏమనుకుంటున్నారు నాయన అంటే, అరే గురువుగారు కూడా ఇంత పక్షపాతమా, ఆ ఊర్లో మనకు 3 పూటలు భోజనం పెట్టి సభకు అన్ని ఏర్పాటు చేసి తాళ మేళాలతోటి పాద పూజలు చేసి ఇంత ఇది చేస్తే గురువుగారు ఊరికొకరు పోవుగాక అన్నారు, ఈ ఊర్లోనేమో ఏమి మనని మందలించలేదు, ఉపన్యాసాలు సరిగ్గా వినలేదు, ఈ అంత ఇది చేయలేదు, నెగ్లెక్ట్ చేశారు, గౌరవించలేదు, పైగా దూషించారు, వీళ్ళకి సమృద్ధిగా అన్ని లభించి ఇదే ఊర్లో ఇక్కడే స్థిరంగా ఉండుగాక అన్నారేంటి, దీంట్లో అర్థమైతలేదు దీని మర్మం, గురువుల్లోనే కూడా భేద బుద్ధి ఉంటుందా అని అనుకున్నారు. అన్నప్పుడు అలాగా నాయన మీ మందబుద్ధికి అర్థం కాలేదా, అయితే ఆ ఊర్లో మంచోళ్ళు వాళ్ళు ఊరుకొకరు పోయిన అనుకో జ్ఞాని కదా, ఆ ఊరంతా బాగుపడుతుంది, చాలా సంస్కారవంతులు మంచి జ్ఞానులు వాళ్ళు ఒక్కొక్క ఊరు పోయినందుకు ఆ ఊరే బాగుపడుతుంది. ఈ ఊరు దుష్టుడు కనుక ఏ ఊరు పోయినా ఆ ఊరంతా తాగుబోతుంటే తయారైపోతారు, దొంగలుగా తయారైపోతారు, ఈ ఊరే చెడిపోతుంది. కనుక ఈ ఊరు పుట్టలో చెదలు పుట్టి అందరిని చచ్చినట్టుగా ఈ ఊర్లో సమృద్ధిగా అన్ని దొరికినాయి అనుకో, బయటికి వెళ్ళారు కదా వీళ్ళ చెడు ఇక్కడనే ఈ ఊర్లోనే అంతరించిపోతుంది, వాళ్ళ మంచి అంతా వ్యాప్తించాలి ప్రపంచమంతా. కనుక వాళ్ళు ఊరికొకరు పోయినారు అనుకో, మంచివాడు తన నిజాయితీని వదలడు, తన మంచితనాన్ని వదలడు, అన్ని చేస్తాడు. అర్థమంది కదా, ఒక స్వాత గురువు 20 బ్రాంచ్లు చేసిననుకో ఇక తోపిడే అవునా కదా, ఎన్ని బ్రాంచ్లు చేస్తే ఎవరికైనా లాభం అతనితో, ఎవరికైనా వివేకానంద స్వామి అనుకో 100,000 బ్రాంచ్లు చేసిననుకో మనకు వరం, ఎందుకు సోషల్ సర్వీస్ చేస్తారు. స్వాతపరుడు ఏంటంటే వ్యాపార కేంద్రాలు పెట్టుకున్నట్టు. ఒక ఈ మధ్యలో ఒక ఆయన అంటుండే 7 స్టాచ్యూలు కట్టి బాగుంది అంటే, ఇంకా అదే మరి
ఇది ఒకటే ఇవన్నీ స్వార్థంతో కూడుకున్నాయి ఉంటాయి. ఒక ఆయన శివుడు బొమ్మతోటి వ్యాపారం చేస్తలేదు, 7 వర్షాలు కట్టిస్తున్నాడట శివుడు బొమ్మ. భక్తి ఉందా అంటే మరి అది లేదు పాడు లేదు, జస్ట్ బొమ్మల్ని వాడుకుంటారు వాళ్ళు, ఫాలోవర్స్ని పూర్తి చేస్తారు అంతేనా. కనుక విధంగా ఆదర్శం, గొప్ప ఋషులను ఆదర్శం చేసుకోవాలి, గొప్ప వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవాలి. పై పై ఆడంబరాలకు, పై పై మెరుగులకు రోల్డ్ గోల్డ్ చూసి ఒరిజినల్ గోల్డ్ అని మోసపోకండి. సరే రోల్డ్ గోల్డ్ కంటే 10 రూపాయలకు తీసుకున్నావు, సరే కానీ 1 లక్ష రూపాయలు పెట్టవద్దు కదా, అంతేనా కదా. రోల్డ్ గోల్డ్ అని తెలిసి తీసుకుంటే తప్పు లేదు అలంకారాల కోసం, కానీ ఒరిజినల్ గోల్డ్ అని తీసుకుంటే మోసపోయినట్టే కదా. మరి చైనా ఫోన్ని ఐఫోన్ అని తీసుకున్నారనుకో మోసమే కదా. చైనా ఫోన్ అని తీసుకున్నాం అనుకో దాంతో దాని నష్టం లేదు మీకు, అంతేనా. కనుక ఈ విధంగా మనకు వివేకం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఆ వివేకంతో పనిచేయాలి. అందరు చేసిండ్రు నేను చేయాలి, అందరు ఫాలో అయిండ్రు నేను ఫాలో కావాలని బుద్ధిగా తేని ఇది కావచ్చు. ఋషులు ఏది చెప్పినా వివేకవంతుడు, వివేకానంద స్వామి ప్రపంచం అంతా వివేకవంతులను చేసిండు, అవివేకవంతులను చేయలే. అవునా, శంకరాచార్య కూడా మేధావంతులను చేసిండు ప్రపంచం అంతా. అటువంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా?